అక్షయముగ కాశిలోపల అన్నపూర్ణ భవానీ వై సాక్షి గణపతి కన్న తల్లివి శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక పేరు గోపాలరావు. ఈ ఊళ్ళోనే కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా ఉంటున్నాను. రండి లోపలికి దయచేయండి. మిమ్మల్ని రండి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను అడుక్కునేవాణ్ణండి. అమ్మమ్మ ఎంత మాట, అదో కళ, ముష్టి కళ. పూర్వం మహారాజులు ఈ మారు వేషాన్ని ప్రిఫర్ చేసేవారు అని చరిత్ర చెప్తోంది. మరేం పర్వాలేదు, రండి 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 రండి. అలా నిలబడిపోయారేమిటి, కూర్చోండి. వద్దు బాబు, ఏం నుంచుంటా. చూడండి, తమన్ నాకు సాయం చేసి పెట్టాలి. ఏ బాబాయ్, నేనేం చేయగలను బాబు? అలా కాదు, అటు చూడండి. ఎలక సచ్చింది, దాన్ని తీసి బయట పారేయాలండి. అది కాదు, అసలు విషయం చెప్పేస్తున్నాను. క్రీస్తు శకం 1236 సంవత్సరంలో భక్తియార్ అనే రాజు మన దేశం మీదకి దండెత్తి వచ్చి నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టి అనేక మంది భిక్షువులతో పాటు అనన్యము అపూర్వమైన మన అథర్వణ వేదాన్ని కూడా వాళ్ల దేశానికి తరలించుకుపోయినట్టు చరిత్ర చెప్తోంది. ఋగ్యజుస్సామ వేదాలు మనిషి నడవడి ఆధ్యాత్మిక చింతన ఆత్మ పరమాత్మల గురించి విశ్లేషిస్తే అథర్వణ వేదం విజ్ఞాన శాస్త్రం గురించి వివరించింది. అందుకే దాన్ని ఎత్తుకుపోయి వాళ్ళు బాగా అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి ఆ చైనా జపాన్ దేశస్తులు వేళ సాంకేతిక పరంగా మన చూపుకు అందనంత ముందుకు పోతున్నారు. వాళ్ళు కనిపెట్టిన ఈ విమానాలు అనేటటువంటివి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. పుష్పక విమానాలు అనే పేరుతో ఇప్పుడు ఈ ఎక్స్రే టెలివిజన్ అనేటటువంటివి మనకు ఉండనే ఉన్నాయి ఎప్పటి నుంచో, దివ్య దృష్టి అనే పేరుతో. సరే, ఈ రేడియో అనేటటువంటిది మన ఆకాశవాణి పేరుతో చరిత్రలో ఉండనే ఉంది. ఇలా చెప్పుకుపోతే ఎన్నో గొప్ప గొప్ప విద్యలు ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి అథర్వణ వేదంలో. అందులో ముఖ్యమైన విషయం పరకాయ ప్రవేశం. ఆ పరకాయ ప్రవేశం గురించి నేను గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. ఎక్కడ పెడుతున్నారు? ప్రమాణికంగా నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు బాబు. నేను మా అన్నను పంపుతాను, ఆ 2 క్లాస్లో చదివాడు. బాబు ఒక్క నిమిషం, ఈ పరకాయ ప్రవేశం గురించి ప్రయోగం చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు? ఏమీ లేదు, నేను మంత్రం చెబుతాను,
మీ నడినెత్తి మీద రెండు రెండే వెంట్రుకలు పీకి నేను చెప్పిన మంత్రం చదవాలి. చదివితే ఏమవుద్ది? చదవగానే మీరు పడిపోతారు. ఆ చచ్చిపోయి నెలకు బతుకుతుంది. అంటే నేను చత్తాను అన్నమాట? అబ్బే అచ్చంగా చావడం కాదు, పరకాయ ప్రవేశం. తర్వాత మళ్ళీ మంత్రం చదివితే మీ బాడీలోకి మీరు వచ్చేస్తారు. ఈ ఉపకారం మీరు చేసినందుకు ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చుకుంటా. బాబాబు నా మాట కొట్టేయద్దు. చాలా చెప్పొచ్చు, వందేసుకునే చచ్చిపోవాలా? నెలకలో దూరంగానే నా శవాన్ని 200 అమ్ముకోవాలి లేతనావా యాసగారు? చిత్తం అదేం కాదు, చెప్పాను కదా పరకాయ ప్రవేశం అంతే. పరకాయ ప్రవేశం లేదు, బీరకాయ ప్రవేశం లేదు. ఇదిగో బాబు బెచ్చగాడు గారు నా మాట వినండి. ఇదిగో మిమ్మల్ని. అయ్యో రాను, మీరు ఇలా తయారవుతున్నారే ఉంటండి, అడుక్కునే విధం లోపలి తీసుకెళ్లారా? అది కాదే కళ్యాణి. కళ్యాణ, నా పేరు కామేశ్వరి. కాదని ఎవరన్నారే? కాముడు. ఏం బావా కులాసాయనా? అరే ఇది పట్టు గుమ్మలోనే కూర్చున్నావే, సరిగ్గా ఈ పని మీదే వస్తున్నా నేను ఇప్పుడు. తామరెవరు? నేను బావా ప్రసాదాన్ని. ఆయనకేమీ గుర్తుండరా తమ్ముడు, పొద్దున పక్కింటావుడు మన ఇంటికి వస్తే ఆవిడ కాముడు అంటూ ఆవిడ పౌడిచెంగు తీసుకుని మొహం తుడుచుకున్నారు. కాముడు అనుకునే కదా తుడుచుకుంటా, దానికి కూడా కంప్లైంటా? సరే ఇంట్లో అందరూ కులాసా రామప్రసాదం. రామప్రసాదమా? సత్యనారాయణ స్వామి ప్రసాదం అనలా, కృష్ణ ప్రసాదని. సరే కాదన్నది ఎవరయ్యా? అసలు రాముడు అంటే ఒకటి, కృష్ణుడు అంటే ఒకటినా? శంకరాచార్యులు వారు ఏమన్నారు? కులాసాయే కదా. ఆహా, మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో అంతా కులాసానే. ఉన్నమాట అన్నవరా తమ్ముడు, ఈయన పెళ్ళాం పేరు గుర్తుండదు, పిల్లలు ఎంతమందో కూడా గుర్తుండదు. మన పెద్దాడికి బట్టలు తీసుకురండి అంటే నిక్కర కూడా తీసుకొచ్చారు, వాడికి 25 ఏళ్ళు వచ్చాయని నేను చెప్తేనే కదా గుర్తొచ్చింది కదా. సర్లే, నిక్కరకి ఎంత పడుతుందో ప్యాంటుకి ఎంత గుడ్డ పడుతుందో నాకేమైనా తెలుసా? పైగా నన్ను ఎప్పుడైనా జేబురుమాలైనా కొనుక్కొని ఇచ్చింది మా అడుగు బావా. యు ఆర్ రైట్ బావా, చిన్నాడికి పరికిణి గౌను కూడా తీసుకురావాల్సింది. అయినా పిల్లల గురించి కూడా నువ్వు పట్టించుకోపోవడం ఏం బాగాలేదు బావా. నా పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకెంత మాత్రం లేదు బావా, వాళ్ళు జాతిరత్నాలు. ఇదిగో హుమయూన్ కడుపున అక్బరే పుడతాడు తప్ప ఔరంగజేబు పుట్టడు, అది హిస్టరీ, మర్చిపోకు. ఇక మా పెద్దాడున్నాడు, వాడి సంగతి చెబితే వాడి పేరేమిటి? కర్మ గోపి. కర్మ గోపి. కర్మ గోపి. ఆ గోపి వాడిని చూస్తే శ్రీరామచంద్రుడు ఈ పేరెట్టుకున్నాడేమిటా నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావు. అసలు ఈ ప్రపంచంలో సిగరెట్ అనే వస్తువు ఒకటి తయారు చేస్తారు అనే విషయం కూడా తెలియదు వాడికి. ఇక మా రెండో వాడు ఉన్నాడు, వాడికి అసలు ఈ ప్రాపంచిక సుఖాలంటేనే పడవు. ఎంతసేపు వాడేమిటో, వాడు ఆధ్యాత్మిక చింతనేమిటో, అదో లోకం. ఎక్కడ యోగులు సన్యాసులు ఉంటే అక్కడ సద్గోష్ఠి జరుపుతూ ఉంటాడు ఎప్పుడు. ఇహ మా అమ్మాయి ఉందే కామేశ్వరి. అయ్యో కామేశ్వరి నేనండి, పద్మ. కాదని ఎవరన్నారు? పద్మే స్త్రీ జాతికి తలమానికం, ఇంట్లో వంచిన తల కాలేజీలో గానీ అర్థం. ముగ్గురు ముగ్గురే బావా, మూడు వరహాలు. నీ పిల్లల మీద నీకెంత నమ్మకం బావా? మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నమ్మకం నా పిల్లల మీద కాదు, నా మీద నాకు. నా పిల్లలు పాడవడానికి ఎంత మాత్రం వీలు లేదయ్యా. నువ్వు జీన్ సిద్ధాంతం చదివేవా? లేదు, దట్స్ ఆల్. సారీ మాస్టరు. పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బలేం తగలలేదు. ఓహో మార్గరెట్, కులాసాయే కదా? అవునులేండి, మీరంటే ఇష్టపడేవాళ్ళు మీకెందుకు గుర్తుంటారు? అది కాదు, పేరు. నేను తాయార్ని, మంగ తాయార్ని. ఓ మంగ తాయార్ని, గ్రీకు వాళ్ళు మార్గరెట్ అని పిలుస్తారు, అందుకు అలా పిలిచానమాట. కులాసాయే కదా? మా పెద్దనాన్నగారు అబ్బాయి తంజావూరు డిస్ట్రిక్ట్ లైబ్రరీలో పనిచేస్తున్నాడు మాస్టారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూడటం కోసం నేను ఇక్కడికి వచ్చారు. ఏదో మాటల సందర్భంలో మీరు పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పాను. వాళ్ళ లైబ్రరీలో ఈ సబ్జెక్ట్ మీదే కొన్ని పాత తాళపత్రాలు, రాగిరేకులు, పుస్తకాలు ఉన్నాయట. ఎంత శుభవార్త చెప్పావు జబరున్నీసా, మనం ఒకసారి తెనాలి వెళ్ళొద్దాం. అయ్యో తెనాలి కాదు మాస్టారు, తంజావూరు. తంజావూరే, తంజావూర్ని పంజాబ్ లో తెనాలి అంటారు. వీలైతే వాటిని ఒకసారి తెచ్చిమని మా అన్నయ్యతో చెప్పాను. నిజంగా నా చేతికి దొరికితే నువ్వు చేసే మేలు జీవితాంతం మర్చిపోలేను. మర్చిపోలేం తయారు. మాస్టారు నిన్న మీ పెద్దబ్బాయి అనుకుంటా బజార్లో కనిపించాడు, అతని పేరేమిటి? అలాంటి చిక్కు ప్రశ్నలు వేయకు ప్లీజ్, నాకు నా పేరే గుర్తునిచ్చావదు. అన్నం తిన్నాక చేయి కడుక్కుంటూ అదెప్పుడు కడుక్కుంటున్నానో మర్చిపోయి మళ్ళీ అన్నం వడ్డించమంటుంటాను ఒక్కొక్కసారి. లైసెన్స్, లైసెన్స్. చూసారా, ఈసారి ఈ మాట కూడా మర్చిపోయాను. సైలెన్స్, సైలెన్స్. హిస్టరీ పుస్తకాలు తీయండి.
భక్త కబీర్ అనే వ్యక్తి హలో ఆ రావయ్య బీరుకా భక్త దావల బార్ కనిపించిందా ఇంత ఆలస్యమైంది వెళ్ళి కూర్చో ఆ ఎక్కడ ఉన్నావు భక్త కబీర్ అనే వ్యక్తి ఏమ్మా ఇంటి దగ్గర మొగుణ్ణి ఆఫీసు పంపించి పిల్లల్ని స్కూల్ పంపించి వస్తున్నావా పాప ఇంత లేట్ అయింది వెళ్ళి కూర్చో ఈమె శారద ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా ఇంత హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం హార్లిక్స్ ఏం చెప్తున్నానరా అక్బరు ఆ భక్త కబీరు ప్రముఖ బీరు వ్యాపారస్తుడు బతుకు బోరు కట్టినప్పుడల్లా బారుకెళ్ళి బీరు కొట్టేవాడు కబీరు కానీ రామారావు ఇవి నాకు తెలియని విషయాలు నేను నీ సీట్లో కూర్చొని వింటాను మహాభక్తుడైన కబీర్ని బీరు భక్తుడని చెప్పగలవాడివి పూరదాసుని సారాదాసుని కూడా చెప్పగలవు రాను రాను ఈ కుర్రకారుకి చరిత్రన్న మహనీయులైన చరిత్రకారులన్న చులకనైపోతుంది ఎందరో మహానుభావుల విశ్రాంత తపస్సు వల్లో అకుంఠిత దీక్ష వల్లో ఈవేళ మనం సిమెంటు గోడల మధ్య కరెంటు పంకాల కింద కూర్చుని అచ్చు పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం కానీ మనం ఏనాడు ఈ సిమెంటుని కరెంటుని ప్రింటుని కనిపెట్టిన మేధావులను గురించి తలుచుకోం తలుచుకున్నా వికరిస్తాం వేళాకోళం చేస్తాం అది మనం విద్యాలయాల్లో నేర్చుకుంటున్న విచిత్ర సంస్కృతి సుత్తి ఆపరా గురుడా ముక్తి నసగరా గురుడా గురుడా ఓ గురుడా ఇంకా అల్లరి పెట్టండి మహామేధావులందరినీ లోకం ఇలాగే అల్లరి పెట్టింది ఐన్స్టీన్ ఏమన్నారు పిచ్చివాడన్నారు సోక్రటీస్ ని వెర్రివాడన్నారు లూయీ పాశ్చర్ ని తిక్క మనిషి అన్నారు ఎడిసన్ ని ఛాందసుడు అన్నారు అలాగే ఈ రోజు నన్ను వెర్రివాడోకం సమకడుతున్నారు కానీ ఓ రోజు వస్తుంది నా పరకాయ ప్రవేశం తీరి విజయవంతమయ్యే రోజు వస్తుంది వచ్చి తీరుతుంది ఆత్మకు చావు లేదన్నది అన్ని మతాలు చెప్పే విషయం ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ మరో శరీరంలో ప్రవేశించేంత వరకు శూన్యంలో తిరుగుతుంటుంది అలా శూన్యంలో తిరిగే ఆత్మని వెనక్కి రప్పించగల విద్య పరకాయ ప్రవేశానికి మూలం క్రీస్తుకు పూర్వం ఎంతో ముందుగానే విక్రమార్కుడు ఈ పరకాయ ప్రవేశం ద్వారా ఓ చిలక దేహంలో ప్రవేశించినట్టు మనకు సాక్ష్యాధారాలున్నాయి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి ఈ విద్య బాగా తెలుసునని పెద్దలు చెప్తారు ఏదో ఓ రోజున ఈ అత్యద్భుత విద్యలో విజయం సాధించి విజయ భేరి మ్రోగిస్తాను చదువుకోవడానికి ఇలాంటి స్లోగన్స్ అవడానికి శారదన ఏమైనా అన్నారంటే ప్రాణాలు తీస్తాం జాగ్రత్త శారద గారు మేధావులు వాళ్ళ మాటలు పట్టించుకోకండి బాగా మందలించి వస్తున్నాను ఇప్పుడు తెలిసిందండి నాకు హలో పైన చెట్లు అవి ఉంటామని ఎండ పెద్దగా తెలియటం లేదు పరకాయ ప్రవేశం గురించి రావు గారు చాలా బాగా చెప్పారు కదండి అర్జెంట్ గా విద్య నేర్చేసుకుని నేను మీ శరీరంలోకి దూరుకోవాలనుకుంటానండి మరే నాకు నచ్చిన వాళ్ళ మనసును ఆక్రమించుకోలేకపోతున్నాను కనీసం నాకు నచ్చిన వాళ్ళ స్నేహితురాలి శరీరంలో దూరితే ఎప్పుడు ఇంత క్లోజ్ గా పక్క పక్కనే ఉండదు సరి ప్లీజ్ అలా చూడకండి ఆ కళ్ళకి పళ్ళుంటే ఈ పాటికి నా ఒళ్ళంతా తూట్టు పడిపోయేది ఆ చూపులో మార్పు వచ్చేదాకా పట్టు వదలని విక్రమార్కులాగా ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను ఉంటానండి అయ్యో సోరకాయలా ఉన్నాడు పరకాయ ప్రవేశం చేస్తానంటుంటే మరి ఇంతగా అతన్ని ఏడ్పించుకే పాపం అతన్ని చూస్తే జాలేస్తుంది నాకు అతని గురించి మాట్లాడుకు నోటితో లేదంటున్నావు నీ మనసులో ఎక్కడో అతనంటే ఇష్టం ఉంది ఐఎమ్ షూర్ కూర్చోండి పిల్లలు వచ్చి చాలా సేపు అయిందమ్మా లేదమ్మా ఇప్పుడే వచ్చారు ఇవాళ కాలేజీలో కాస్త లేట్ అయింది మధ్యాహ్నం దొళ్ళ నుంచి మన రైతు ఉత్తరం రాశాడే శారద ఈ ఏడాది తుఫాన్లు వరదలు వచ్చి పంట పాడైపోయిందట కవులు పోను రెండు బస్తాలే మనకు వస్తాయని రాశాడు అతను ఏదో మనల్ని మోసం చేస్తున్నాడమ్మా మగదిక్కులేని అడంగులంటే అందరికీ అలసేనే అందుకే ఈ చదువులు అవి మానేసి త్వరగా పెళ్లి చేసుకోమంటే ససేమిరా వినిపించుకోవు ఎందుకమ్మా నా పెళ్లి గురించి అంత బాధపడిపోతావు అందుకే నీకేం మందులు పట్టి ఇవ్వడం లేదు అసలు నేను ఎవరినో చెప్పుకోండి ఓసి పిచ్చి ముద్దు అలా అడగాలంటే నా కళ్ళు ముయ్యాలి
కుదిరిందే కాదు ఈ చెంబెలా ఉందండి నా మోహన్లా ఉంది మరే గుండు చెంబు చాలా చవగ్గా ఇచ్చేసాడండి ఆరు వెంకటగిరి చీరలో మీ కోటు ఇచ్చాను అంతే నా కోటు ఇచ్చేశావా ఇప్పుడు మీరు వాడడం లేదు కదండి ఓసి వాడనివన్నీ అమ్మేసేటైతే ముందు నీ బుర్ర అమ్మాలే దానికి బిందిస్తాడా నా బొందిస్తాడు అది కాదండి ఈ చెంబు జంపింగ్ మాటలు మాట్లాడే ఉంటే తోలు ఒలిచేస్తాను ఢిల్లీకి వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది చలికి వెళ్ళి ఆగుతుందని నే కోటు కుట్టించుకుంటే అది వాడికి ఇచ్చే ముష్టి చెంబు తీసుకున్నావా నిన్ను నిన్ను కాదే ఆ స్టీల్ రథాన్ని కాల్చి చంపాలి అసలు ఏమిటండి ఇవాళ మరీ అంత కోపంగా ఉన్నారు వేళగాని వేళవ వెధవ సరసాలు నువ్వును నేను అసలే చెక్కగా ఉన్నాను ఎందుకండి పరీక్షలు వచ్చేస్తున్నాయి మన నిరక్షర కూర్చునేంత వరకు కొంపకి జారలేదు వస్తాయండి వాడి మీద నా కోపం పోగొట్టాలని వెధవ వేషాలు ఏమండి ఈ మల్లెపూలు చూసారా చక్క వాసన వస్తున్నాయి వాసన కాదు ముక్కుల్లో దూరు తుమ్ములు వస్తున్నాయే దూరంగా ఉండు అబ్బా చలేస్తుందండి నా వయస్సు ఎంత ఎంత నీ ఉద్దేశం ఈ మల్లెపూల వాసనలకి చలేసే సింబాలిజాలకి నేను లొంగిపోతానని నీ ప్లానా వెధవ వేషాలు వెర్రి క్రీడలు చేసావంటే కాల్చి అవతల బారేస్తాను పో లోపలికి పోయి పని చూసుకో వదిలేవు జారి పడి చస్తావు జాగ్రత్తగా రా గట్టిగా పట్టుకో చవట వేధవని పడతావు రా జంపింగ్ వేధవ బాగుందిరా కొంతమంది చదివి పైకి వస్తారు కొంతమంది ఆడి పైకి వస్తారు కొంతమంది పాడి పైకి వస్తారు నువ్వు ఇలా పాకి పైకి వస్తున్నావు అన్నమాట బాగుందిరా బాగుంది ఏ తాటి కళ్ళు గీసుకునేవాడు కడుపులో పుట్టుంటే ఈ విద్య ఉపయోగపడి ఉంది ఇప్పుడు టైం ఎంత నా వాచి ఆగిపోయింది పది పదింటి దాకా ఏం చేస్తావు నాన్న వెళ్ళి పడుకోక ఎంతమంది కూర్చున్నా చూసావా మా నాన్న కురాళమా మళ్ళీ పొద్దున్న తుమ్ములు దగ్గులను నాకు చెబుతున్నావట్రా జంపింగ్ వదవా పద ఫ్లాష్ బ్యాక్ రూమ్ కదా రా ఏనా మా నాన్నగారు నాకు తెలుసు నోర్మోయ్ మా నాన్నగారు ఈయన ఆయన తమ్ముడు చరిత్రలో ఇద్దరు గోల్డ్ మెడలిస్టులే ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువ గనక మెడల్స్ కోటు జేబులో దాచుకు నాకు తెలుసు నాన్న జేబు గారు గారు ఆ రోజుల్లో అలా వేసుకోవడం ఫ్యాషను అయిందా మీ అమ్మమ్మ మీ తాతగారు ఆయన చరిత్రలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి రెండు సార్లు గోల్డ్ మెడల్ సంపాదించారు కానీ అవి తాకట్టు పెట్టి తినేశారు కదా అందుకే ఫోటోలో లేవు కదా ఇట్రా ఇది నువ్వు సంపాదించిన గోల్డ్ మెడల్ కరెక్ట్ అది గుడ్డ ముక్క కాదు గనక దాన్ని స్టీల్ సామాను వాడు తీసుకోడు గనక ధైర్యంగా ఇక్కడ తగిలించాను మన వంశంలో ఏకైక మగ వెధవి నువ్వు ఒక్కడివి చరిత్రలో మెడలు కొట్టకపోయావా నీ మెడలు విరిచానన్నమాటే నాన్న కావాలంటే పంజాబీ నేర్చుకుంటాను మలయాళం నేర్చుకుంటాను చైనా భాష నేర్చుకుంటాను కానీ చరిత్రలో మటుకు చరిత్ర సృష్టించలేను నాన్న దాని బాధ నుంచి నన్ను రక్షించు ఆ యుద్ధాలు పేర్లు తారీఖులు నాకు గుర్తుండి సావు జంపింగ్ కబుర్లు చెప్పక ఆరు నూరైనా నువ్వు చరిత్రలో గోల్డ్ మెడల్ కొట్టి తీరాల్సిందే లేకపోతే నిన్ను దీంతో కాల్చి బూడిద చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాడిని తెచ్చి పెంచుకుంటాను నీకు రివాల్వర్ లైసెన్స్ ఉంటా ప్రాణం మీదకి వచ్చింది నాన్న మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా ఏమంటున్నారట మీ నాన్నని ఫోర్జరీ సమ్మూర్తి అంటారు కదా ఫోర్జరీ చేసి ఆస్తి సంపాదించినట్టే దొంగ సంతకం చేసి రివాల్వర్ లైసెన్స్ సంపాదించాడేమో అని అంటున్నాను మాట మార్చావంటే తాట ఒలిచేస్తాను జాగ్రత్త ఫోర్జరీ చేశానంటే చేశానరా అదొక కళ హస్తకళ అవునవును అందరికీ అబ్బుతుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను జైల్లో తొయ్యమని ఎస్పీ సంతకం ఫోర్జరీ చేసి పోలీస్ స్టేషన్కు ఉత్తరం రాస్తాను పో చరిత్ర చదువుకో చరిత్ర ఇదే నా సామ్రాజ్యం వెరీ గుడ్ ఇవి ఊరికే డెకరేషన్ కోసం పెట్టాను కొన్నిటి కాళ్ళు లేవు కొన్నిటి నడువులు లేవు అలా కూర్చో కమాన్ మోటార్ బైక్ మీద కావలించుకుని కూర్చోవచ్చు పార్కులో అక్కడ ఒళ్ళో పడుకోవచ్చు ఈ గదిలో పక్కన కూర్చుంటే తప్ప నేను ఇంటికి వెళ్తాను కృష్ణ ఓకే ఇంటికా బయలుదేరు రేపొద్దున మనం ఏమండి కృష్ణ Thank you.
అబ్బో చాలా రకాల పూలు అమ్ముతున్నావే అంటారా సార్? ఇక్కడ పెట్టుకుంటారు లేకుండా ఇంటికి తీసుకునేస్తారా? చాలా తెలివైన వాడిరా. నన్ను అందరు అట్లా అంటారు సార్. ఓ చిన్న పని చేసి పెడతావా రూపాయి ఇస్తాను. అటువంటి ప్రమాదకరమైన పని ఏం కాదురా, జస్ట్ చిన్న హెల్ప్. సరే అండి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, నాకు హెల్ప్ కావాలండి. ఈ వెధవ నా తమ్ముడు అండి, చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. ఎన్ని మంచి బట్టలు కొన్నానో వీడి కోసం, వేసుకోడు కదా, అదో టైప్ అన్నమాట. నీ పేరేంటి బాబు? అందరూ పూలాడా పూలాడా అని పిలుస్తారండి. మా అమ్మ మాత్రం పూలు రంగు అని పిలుస్తారండి. అట్లా పిల్లగానే నేను ఇట్లా పోజెట్టి అదో టైప్ అన్నమాట. చూసారా ఆ భాష? దరిద్రం స్నానాలు చేసి వీడి నాలుక మాచర్ల నాపరాయిలా బండ పడిపోయింది. స్కూల్ ఎగ్గొట్టి వెధవతిరులు తిరుగుతున్నాయండి. డాన్స్ అంటే ఇష్టం అంటాడు. పోనీ మీ దగ్గర అదేనా నేర్పిస్తే కాస్త బుద్ధిమంతులు అవుతాడేమోనని. ఏం బాబు, నువ్వు చదువుకోవడలేదా? నీకేమేమి వచ్చు చెప్పు. చాలా వచ్చండి. నోరు మూసుకోరా, వారు అడిగింది పాఠాల విషయం. మా వాడికి దండలు కూర్చున్న హాబీ అండి. పెక్యులర్ ఫెలో, పెక్యులర్ హాబీ. సారీ అండి. పోనీ నీకు బార్ వడ్డీ సూత్రం వచ్చా? నీకు డాన్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. అయితే నీకు వచ్చిన డాన్స్ చేయి. తాళ జ్ఞానం ఉంది, డాన్స్ నేర్పుతాను. రోజు ఈ టైం కెరా? రోజు ఎట్లా కుదురుతుందమ్మా? పూలు అమ్ముకోవద్దా? పిచ్చి పిచ్చి బాబు రాగి పూలు అమ్ముతానంటే తోలు తీస్తాను జాగ్రత్త. కులమ్మ చూసిందిరో ఓర ఓర చూపు, ఓర ఓర చూపు, సొగసులమ్మ నవ్విందిరో దొర దొర నవ్వు, దొర దొర నవ్వు. కులుకులమ్మ చూసిందిరో ఓర ఓర చూపు, ఓర ఓర చూపు, సొగసులమ్మ నవ్విందిరో దొర దొర నవ్వు, దొర దొర నవ్వు. ఆ నవ్వు నాలుగు గంధాలు వెండి గిన్నె గంధాలు, ఆ నవ్వు నాలుగు గంధాలు వెండి గిన్నె గంధాలు. వెళ్ళలేని వరహాలు వేవేల విరహాలు. కుల్లు కుల్లమ్మ చూసిందిరు ఓర ఓర చూపు, ఓర ఓర చూపు, సొగసులమ్మ నవ్విందిరు దొర దొర నవ్వు, దొర దొర నవ్వు. కుళ్ళలోన కులికిందా కాటుక నవ్వు,
కలలకు దీవెనలిచ్చే నీలి కలువ పువ్వు కళ్ళలోన కులికిందా కాటుక నవ్వు కలలకు దీవెనలిచ్చే నీలి కలువ పువ్వు నొసటి పైని మసలేన పాల తెరగ నవ్వు నొసటి పైని మసలేన పాల తెరగ నవ్వు పులకింతల తనువంత పన్నెరుపు కులుకులమ్మ చూసిందిరో ఓర ఓర చూపు ఓర ఓర చూపు సొగసులమ్మ నవ్విందిరో దొర దొర నవ్వు దొర దొర నవ్వు చేతిని తెరచాటుగా దాగే నవ్వు కువ కువ మని కులికే ముని గోరింట పువ్వు అరచేతిని తెరచాటుగా దాగే నవ్వు కువ కువ మని కులికే ముని గోరింట పువ్వు మూవల మోగిందా తొలివల పుల నవ్వు మూవల మోగిందా తొలివల పుల నవ్వు గువ్వల ఒదిగేను గుణమావి పువ్వు కులుకులమ్మ చూసిందిరో ఒర ఒర చూపు ఒర ఒర చూపు సొగసులమ్మ నవ్విందిరో దొర దొర నవ్వు దొర ఆ నవ్వు నలుగంధాలు వెండి గిన్నె గంధాలు వెళ్ళలేని వరహాలు వేవేల విరహాలు కులుకులమ్మ చూసిందిరో ఒర ఒర చూపు ఒర ఒర చూపు చరిత్ర చదవరా అంటే ఇక్కడ పడుకొని పగటగల్లుగంటున్నావురా పుత్రరత్నమా చరిత్ర జీవితం అంతా చరిత్ర అయిపోయింది రేపు నా జీవిత చరిత్ర ఎవరు రాస్తారో ఏమిటో నేను రాస్తాలేమో వెళ్ళి చదువుకో హాయ్ డార్లింగ్ కమ్ ఇన్ నిన్న మొన్న కాలేజీకి రాలేది కొంచెం బద్ధకంగా ఉంటాను ఒంట్లో బాగుంటలేదు అని భయం వేసి సూసైడ్ గాని వచ్చాను థ్యాంక్ యూ వన్ మినిట్ హలో సేఠ్ గారేనా నేను కృష్ణానండి ఈరోజు మీకు ఫోన్ చేస్తాను అన్నాను కదండి డబ్బు సర్దుబాటు కాలేదండి ప్లీజ్ సార్ పరిస్థితి అర్థం చేసుకోండి ఏమైంది అప్పులు వాళ్ళ గోళ చిచ్చి ఏ రైలు కిందైనా తలపెట్టాలనిపిస్తుంది ఊరుకో కృష్ణ అసలు అప్పు ఎందుకు చేశావు చేసింది నేను కాదు మా నాన్న మా చెల్లెలు పెళ్లి కోసం చక్రవడ్డీ మీద అప్పు చేసి మరిపోయాడు అది ఇప్పటికి 4 రెట్లైంది ఇప్పుడు ఎలా మరి నువ్వు తలుచుకుంటే నన్ను ఇబ్బందుల నుంచి బయటపడగలవు పద్మ అంటే నువ్వు చేయబోయే అప్పుకి నేను గ్యారంటీ సంతకం చేయాలన్నమాట అవునన్న పాపం కృష్ణ చూస్తే జాలేస్తుంది చూడేలా బాధపడుతున్నాడు నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు సార్ మా నాన్నగారు పోయాక ఆయనకి ప్రాణ స్నేహితులు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగాలని చెప్పండి నిజమే మరి మా పరమేశ్వరరావు కొడుకు కోసం ప్రాణమైనా ఇచ్చేవలసిన బాధ్యత నా మీద ఉంది కానీ సంతకాలు చేయడానికి కాస్త వెనక ముందు ఆలోచించాలి కదండి అయినా అసలు అంత డబ్బుతో నీకు ఇప్పుడు అవసరం ఏమిటి అబ్బాయి మా చెల్లి పెళ్లి కోసం నాన్నగారు 10 మంది దగ్గర అప్పులు చేశారండి చాలా కాలం అయిపోయింది కదా వాళ్ళేమో నా మీద పడి ప్రాణాలు తోడేస్తున్నారు ఇంకో చోట అప్పు చేసి పాత రుణాలు తీర్చేద్దామని ఈ అప్పు నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బు రాగానే తీర్చేస్తానండి నా గదిలోకి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్తాను నా పుస్తకాలు కనబట్టలేదు నీ గదిలో ఉన్నాయేమో అని ఏనాడైనా తీసి చదివితే కదా కనిపించడానికి వరండాలో పడి ఉంటే తీసి నీ బీరువాలో పెట్టాను అలాగే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాయన రుణ బాధ దారుణం అయింది నీ అవస్థ నేను అర్థం చేసుకోగలను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు పెట్టేస్తాను వద్దే అది కదండి సంతకం అబ్బా నువ్వేం కంగారు పడకే నాకు అన్నీ తెలుసు చెప్పు నాయన ఏ సంతకం చేయమంటావు అదే సార్ మీ సంతకమే అంటే గోవిందరావు అనే కదా నీ పేరు గోపాలరావు నాన్న జీనియస్ నా కూతురికి నా ఇంటెలిజెన్సే వచ్చింది గోపాలరావు
పద్మా, నా జేబులో ఈ డబ్బు ఎవరు పెట్టారమ్మా? నువ్వు గాని. నాకు తెలియదు నాన్నా. మరి ఇదే ఈ డబ్బు నాది బావా, నీ జేబులో దాచుకున్నా. అలా ఎప్పుడు దాచకు పకీరు, నేను మర్చిపోయి ఉతుకు వేసేస్తుంటాను. డబ్బు నాకంత పరాకుండకూడదు, జాగ్రత్త. అలాగే. ఏమే కోళ్ళ పిల్ల, ఏమిటి ఓహో తెగ చదివేస్తున్నావు? కాస్త తగ్గించు, మీ ఆయనకి ఇవాళే బార్సాలు చేశాం. ఓ నువ్వుట్రా పద్మ, అంత ఇస్తుంది వెళ్ళు. మావయ్య నాన్నను మోసం చేసి డబ్బు కొట్టేసాకదు. మోసం చేయడం ఏమిట్రే, బావమరదల మధ్య లక్ష ఉంటాయి ఇచ్చిపుచ్చుకోడాలు. ఆయన వందిచ్చాడని గుమిస్తాయట్రా, నేను మా అక్కనే ఇచ్చా. చూడు మావయ్య, ఆ డబ్బులు సగం నాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులు చెప్తాను. మా ఇంటి పక్కనే ఆడ పోలీసు ఉంది మావయ్యు. పోలీసులు గొడవ ఎత్తుతాయి ఎందుకురా సత్యం? నాకు మగ పోలీసులు అంటేనే మహాభయం. ఆడ పోలీసులు వద్దు, ఏడ పోలీసులు వద్దు, కానీ ఇదిగో తీసుకో నాయన, నీ వాటే తీసుకో నాయన. థ్యాంక్ యూ. వస్తామాయ. ఆకులు నాకేవాడి, మూతులు నాకేవాడు ఒకడని. ఏమండి మీరు ఆడ పోలీసా? రావు మాస్టర్ ఉన్నారా? ఎందుకండి, ఆయన కూడా ఎవరి డబ్బను కొట్టేశారా? లేదండి, ఆయనతో కాస్త పనుంది. మీ పేరు ఏమని చెప్పమంటారు? తాయారు, కాలేజీ లైబ్రరీ నేను చెప్పండి. లైబ్రరీనా? సరే, లోపల ఉన్నారు, వెళ్ళవమ్మా. థ్యాంక్ యూ. ఏ మాస్టరు, ఇప్పుడే వచ్చారా ఇంటికి? ఏమిటి జెనీఫర్? నా పేరు అది కాదు, తాయారు మాస్టరు. అవును కదూ, జెనీఫర్ అని వచ్చిందేమిటి చెప్పమ్మా, వెళ్ళ కూర్చో కూర్చో. ఏమిటి సంగతి? మీరు పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్ చేస్తున్నారని మా అన్నయ్యతో చెప్పాను. ఆయన తంజావూర్ లైబ్రరీలో పనిచేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు మన లైబ్రరీ సత్తు ఉంటే ఈ తాళపత్రాలు ఏవో దొరికాయట. అలాగా? ఇందులో పరకాయ ప్రవేశం గురించి ఉందని నాకు పంపించారు. చెప్పవే మరి. అమ్మా, ఇందులోనే గనక నిజంగా విషయం ఉంది, ఆ విద్య నాకు సిద్ధిస్తే జీవితాంతం అండాళ్ళు అండాళ్ళేనని పేరు చెప్పుకుంటా. అయ్యో నా పేరు తాయారు మాస్టరు. అలాగే కాదన్నది ఎవరు ఇప్పుడు? అలాగే కాని ఈ బట్టలకి ఈ గరిట వస్తుందండి. ఈ గరిట నీ శ్రాద్ధ వల్లే ఉంది, పోనీ ఈ గంగాళం ఇవ్వు. గంగాళ బాలేవారండి, రెండు జేరుమళ్ళు అడేసి స్టీల్ బిందె అడిగారు కాదు, అన్ని మామూలు బట్టలే. జరీ బట్టలు ఉంటే పట్టండి. జరీ బట్టల కొట్టికెళ్ళి కొత్త కొందొచ్చి వేస్తాను నీకోసం. ఈ బట్టలకి ఇస్తావా ఇవ్వ చెప్పు. ఈ బట్టలకా? అంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ గిన్నె ఇచ్చేస్తాను తీసుకోండి. ఇదే నీ మొహాలే ఉంది. అదిటమాల పడతారు, అన్ని కొత్త మాలు సొట్లాడిపోతాయి. ఇది తీసుకొని ఈ గంగాళ ఇవ్వు. ఇదే జరీ బట్టలు ఉంటే పట్టండి, మీరు అడిగిందే ఇష్టం. వేరంత ఎవరిని ఇవ్వవు కదా, వస్తానుండు. ఇదిగో ఇంతకంటే ఇంకేం లేవు, ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు. ఏటో ఇది అంతంత మాత్రంగానే ఉంది. ఏటమ్మా జరీ బట్ట ఒక్కటి పట్టలేదు. సర్లేండి, ఈ బట్టలన్నిటికీ మంచి చెంబిస్తాను, మూత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, పాలు కూడా పోసుకోవచ్చు. అయ్యో అయ్యో నీ అఘాయిచ్చి మండిపోను, ఆ గంగాళం ఇస్తానంటే ఈ లుంగి తెచ్చిచ్చాను, అది కాస్త కట్టేసుకుని ఇప్పుడు ఈ ముష్టి చంపిస్తానంటావా? విప్పే ముందు ఆ లుంగి విప్పించే. ఏటమ్మా నే కట్టేసిన లుంగి మళ్ళీ అయ్యగారికి ఇస్తారా? తప్పు మా తప్పు. ఇప్పుడు గంగాళం ఇవ్వకపోతే మాత్రం ఊరుకునేది లేదు. నా లుంగి ఏమైంది? నాకేం తెలుసండి, స్నానం చేసి కట్టుకుందామని ఆ మనసు. రాస్కల్, నా లుంగి కట్టుకుని కులుకుతున్నావా? విప్పు విప్పరా. అది పాత లుంగి అనుకుని నేను తెచ్చిచ్చానండి. జంపింగ్ మాటలు మాట్లాడే ఉంటే తోలు తీసేస్తాను. నీతో సత్య చావొచ్చి పడింది, నిద్రపోతున్నప్పుడు ఒంటి మీద బట్టలు ఒలిచేసి స్టీల్ గిన్నెలు కొంటామేమో భయపడి చస్తున్నాను, నువ్వు విప్పగలరా? అబ్బా వాడు కట్టుకున్నది మళ్ళీ మీరేం కట్టుకుంటారండి, ఇంకోటి ఇస్తాను పదండి. ఇలా ఎన్నే ఎన్నని వీటి కవర్లు గుట్టిస్తే మరణాటికి మాయం. మొన్న లాల్చి, నిన్న ఉత్తరయం, ఇవాళ లుంగి. రేయ్ మళ్ళీ ఈ వీధిలో కనిపించామంటే కాళ్ళు అరగొడతాను జాగ్రత్త. అమ్మగారు బోని మంచిదండి అయ్యా, ఆరు చేయి తగిలితే మట్టి కూడా చీలైపోద్దండి. ప్రతి ఆడదాంతోనూ మీరు ఇలాగే చెప్తారా? దాంతో వాళ్ళు ఐస్ అయిపోయి ఇంట్లో ఉన్న సమస్తం దిండు గలీబులతో సహా తెచ్చి మీకు నైవేద్యం పెడతారు. రేయ్ ఎక్కడైనా బయలుదేరా, కాలేజీకి వెళ్ళొద్దామని. జంపింగ్ మాటలు మాట్లాడామంటే తోలు ఒలిచేస్తాను. ఇప్పుడేం కాలేజీరా నీకు, పా లోపల కూర్చొని చదువుకో. చరిత్రలో గోల్డ్ మెడల్ సంపాదించకపోయావో నీ గోల్డ్ ఓడ తీసి మెడల్ విరిచేస్తాను. వచ్చి చదువుతానన్నా కాలేజీ.
ఒంట్లోనే ఉందా? స్నానం చేసేటప్పుడు కూడా తీయవు. ఎప్పుడు అవసరం వస్తుందో అని దీన్ని ఇప్పటికి రెండు సార్లు వాడాను తెలుసు. మొదటిసారి ఓ మనిషి గురిపెట్టి కాలిస్తే చెట్టు మీద మామిడికాయ తగిలి అది నీ నెత్తి మీదే రాలింది. రెండోసారి చెట్టు మీద కొబ్బరికాయ గురిపెట్టి కాలిస్తే అది వీధిలో అడుక్కునే వాడి తగిలి వాడి కాలు విరిగింది. ఇప్పుడు మూడోసారి ఆ లైట్ గురిపెట్టి కాలుస్తాను అమ్మ తగులుతుంది. లోపలికి వెళ్ళి చదువుకో, చరిత్ర చదువుకో. ఇవాళ కాలేజీలో ఫంక్షన్ ఉంది నాన్న, అందులో డిబేట్ ఉంది. చరిత్ర గురించి బాగా మాట్లాడిన స్టూడెంట్ కి స్టీల్ సీత ఫోర్జరీ సామాన్లు. దాన్ని ఫోర్జరీ అని జంపింగ్ మాటలు మాట్లాడేవో తోలు వచ్చేస్తాను. అదొక కళరా, హస్తకళ. అదేనన్నా, స్టీల్ సీత హస్తకళ సామమూర్తి పేరిట ఓ అవార్డు ఇద్దామని. వెరీ గుడ్. అయితే వెళ్ళు, బాగా గమనించి ప్రైజ్ ఇవ్వు. అది అయిపోగానే వచ్చి చదువుకో. అట్నుంచి అటే పోయావో నీ రివాల్వర్ నీ గురి మర్చిపోతానా? వస్తా. నువ్వింకా ఇక్కడ తగలటారా? ఓ అమ్మగారు గంగాలో అడిగారండి, తామర కట్టుకున్న టవల్ కూడా ఇప్పేసి ఇచ్చేస్తే అది ఇచ్చేస్తానండి. టవలా? నా టవలా? నిన్ను తప్పుకోలే. ఈనాటి కార్యక్రమంలోని మొదటి అంశం సెకండ్ బిఏ విద్యార్థిని కుమారి శారద గాత్ర కచేరి సెలవు. నిన్నే నిన్నే
చేస్తారేమో భయం వేసింది. అందులో ప్రిన్సిపల్ గారు మిడిగుడ్లు వేసుకుని కూర్చుంటే అపశృతి వస్తుందేమో అని భయపడ్డాను. సరస్వతి సరళంలో అపశృతి వినిపిస్తుందా చెప్పండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. నాకు సినిమా పాటలు తప్ప ఈ సంగీత పాటలు కీర్తనలు అవి పెద్దగా నచ్చవండి. ఇవాళ మీరు పాడుతుంటే రేపటి నుంచి మీ దగ్గరే సంగీతం నేర్చుకోవాలనిపించింది. అసలు ఆ ఎత్తుగారు ఎంత బాగుందండి. నిన్నే నిరనమ్మినాను. మీరు పాడతారా? ఏదో బాత్రూమ్ సింగింగ్. కాకపోతే శారద గారు పాడుతుంటే రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి. నేను పాడుతుంటే బాత్రూమ్ లో వచ్చే నీళ్లు గడ్డ కట్టి రాళ్ళు అవుతాయి. అవి పుచ్చుకుని మా నాన్న నా వెంట పడతాడు. అంతే చిన్న తేడా. కరెక్ట్. రాత్రి మీరు చాలా బాగా పడారండి. మీ పాట ఏంటంటే తీరధారలా అనిపించింది. ఆ విషయం చెబుదాం అనుకుంటే కరెంటు పోయింది. పాడుతున్న ఈ శారదను చూస్తుంటే ఆ శారద సాక్షాత్తు ఆ సరస్వతి దేవే దిగొచ్చి పాడుతున్నట్టు అనిపించింది. అంటే నమ్మండి, ఐ లైక్ యువర్ వాయిస్. సార్ ఏం కావాలి? అది అది ఏం కావాలండి? బీర్ ఉందా అండి? ఉందండి. ఎంత అండి? 14 రూపాయలు. అమ్మో, ఇంత పెద్ద సీసా వద్దండి. ఒక క్వార్టర్ బాటిల్ బీర్ ఇచ్చి 2 సోడాలు ఇవ్వండి. క్వార్టర్ బీరు 2 సోడాలు? అవునండి. అలా డబ్బు వేస్ట్ చేయకండి సార్. పక్కనే హోటల్ ఉంది, 2 ఇడ్లీ తిని ఒక కాఫీ తాగండి. వేళగాని వేళ బయలుదేరితే మాస్టర్ ఏ తాయారింటికో చేరుకుంటున్నాడు అనుకున్నాను. తాయారెళ్ళి ఇటుంది, ఈ నిటు కొండెక్కుతున్నాడేమిటబ్బా? సంచిలోంచి కోతి శవం తీస్తున్నాడు ఏమిటి? ఇంకేం పిచ్చిగా ఎక్కలేదు కదా. Thank you.
నమస్తే మాస్టర్. మీ శరీరాన్ని నేను తొడిగేసుకున్నానని పెద్ద వర్రీ అవ్వకండి. అనుకోకుండా గొప్ప అవకాశం దొరికింది నాకు. అబ్బా కోతి శాస్త్రం మానండి మాస్టర్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. దయచేసి నేను చెప్పేది వినండి. 10 రోజుల్లో పరీక్షలున్నాయి. చరిత్ర అనే విషయం నాకు తెలియదు సరే, హిస్టరీ అనే మాటకు స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు. మీరు దయచేసి నా శరీరాన్ని తొడుక్కుని నా హాల్ టికెట్ మీద పరీక్ష కూర్చొని రాసేయండి మాస్టర్. పైపెచ్చు హిస్టరీ పరీక్ష పేపర్ ఇచ్చింది కూడా మీరే కదా. పేపర్ ఇచ్చిన మీరే పరీక్ష కూడా రాస్తే నాకు 100% మార్కులు వస్తాయి. గోల్డ్ మెడల్ వస్తుంది, ఇంట్లో పోర్ దప్పుతుంది. ఈ ట్రిప్కి ఇలా కానివ్వండి సార్. వస్తాను. మీరు జంపింగ్ వేషాలు మొదలెట్టారేంటి రావు గారు? హలో సామూర్తి మాస్టర్. నే కులాసే. హాయిగా రాజ టీవీతో సింహద్వారంలోంచి ఇంట్లోకి రాకుండా ఇలా పైపులు పుచ్చుకుని పాకే కర్మ మీకేమిటి అన్నయ్య గారు? మరే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు మీ తెలివితేటలు మా వెధవకు రాకపోయినా వాడి జంపింగ్లు మీకు వచ్చాయి ఏమిటండి? ఏం లేదు, అబ్బాయితో అర్జెంటుగా మాట్లాడాల్సిన పని వచ్చింది. ఆలస్యం అయిపోయింది కదా, మీరంతా నిద్రపోతున్నారని చెప్పి. ఓసారి అబ్బాయి పైపు గుండా తన గదిలోకి వెళ్ళడం చూశాలండి. చిచి, ఆ దౌర్భాగ్యుడి పేరు నా దగ్గర ఎత్తకండి. ఒళ్ళు మండిపోతాం తలుచుకుంటే. పరీక్షలు ఇంకా 7 రోజులు లేవు. అర్ధరాత్రి అపరాత్రి దాకా స్నేహితులు షికారులు కుంకకి. ఈ గోల్డ్ మెడలిస్టుల వంశంలో కుక్క మూతి పిందలాగా తప్పబుట్టాడు కదండి కుంక. వద్దు, దయచేసి ఆ రామారావు నా ముందు అలా తిట్టకండి. నా మనస్సు బాధపడుతుంది. అతను చదవనట్టు కనిపిస్తాడే గారి మహాజ్ఞాని కదండి. అలా చెప్పండి అన్నగారు, ఈయనకి వాడిని చూస్తే ఒంటికాల మీద లేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు మారు వేషంలో ఉన్న మహానుభావుడు. కావడు కావడు, ఏమైపోయారు అందరూ? కావడం ఏమిటా ముద్ర ఇద్దరా నువ్వును? లే, ఏమిటి అలా చూస్తావు? నేను తొందరగా వచ్చి తలుపు తీసి నా గదిలోకి రా. నీకు చిన్న పనుంది. గోపి సచ్చో, తమరు ఇలా నిద్ర మానుకుని ఎంతసేపు ఎదురు చూస్తారు మేషారు? మీరు బయలుదేరండి, మా త్రాష్టుడు కుంక ఎప్పటికొస్తాడో ఏమో. అబ్బా దయచేసి అతను అలా తిట్టకండి, నా మనస్సు బాధపడుతుంది. దౌర్భాగ్యుని ఇంకా బాగా తిట్టండి మేషారు. తమరు రేపో మాపో మా ఇంటికి ఒకసారి భోజనం. అలాగే తప్పకుండాను. బాడీ నెత్తుకుపోయే కాకిరాసి కలిసి ఇంటికెందుకు రావు? వస్తాను వస్తానమ్మా. మంచిది. అలాగే పదవే. ఓహో మీరా మాస్టరు? నేనేరా డర్టీ ఫెలో. కోతి మాట్లాడలేదు కదా అని బాడీ నెత్తుకొచ్చేస్తావా? ఇదేమన్నా పిన్నా చొక్కరా ఎత్తు రావడానికి? బాడీరా, BODY బాడీ. చెప్పాను కదా మేస్తారు, మహా అయితే ఇంకెంత, 10 రోజులు పరీక్షలు అవగానే మీ బాడీ మీకు ఇచ్చేస్తాను. గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ మార్గాన్ని నీతోనే కప్పెట్టా. ఇల్లు మార్చుకున్నట్టు ఒళ్ళు మార్చుకుని నేను ఉండలేనయ్యా. నా శరీరాన్ని నాకు ఇస్తావా లేదా? ఈ శరీరాన్నేగా ఇచ్చేస్తాను. అది 10 రోజులు ఆగండి. ఈ రోగా మాత్రం ఇవ్వడం కుదరదు. ఓరి బడవ రాస్కెల్, నా బాడీలో దూరిన నీకు ఇక్కడ మర్యాదలు దండాలునా? నీ బాడీలో దూరిన నాకు అక్కడ చీవాట్లు చెప్పు దెబ్బలునా? మేస్తారు, నేను ఇక్కడికి వచ్చి మీరు అక్కడికి వెళ్ళి ఇద్దరం అలవాటుల్లో పొరపాట్లే చేశాం. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి, నేను అక్కడే ఉండాలి.
ఎలాగయ్యా నీ పేరెత్తగానే మీ నాన్న మండిపడిపోతున్నాడే నన్ను చూడగానే మీద పడి కొరుకుతాడేమో అబ్బే అదేం లేదు మీకు తగు గౌరవం ఇచ్చే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా మీరు ధైర్యంగా వెళ్ళండి ఇదిగో రామారావు నా బాడీ జాగృత నా బాడీ వేసుకుని కుర్ర శాస్త్రాలు కొక్కిరే వేషాలు అవి వేసి బాడీకి బ్యాడ్ నేమ్ తీసుకురాబోకు 50 ఏళ్ళు మోజుబడి పెంచుకున్న బాడీ అయ్యా ఇది జాగ్రత్త అలాగే మేస్తారు మీ బాడీకి నా బాడీ అడ్డు మీరేం వర్రీ కాకండి మీరు అలా తలుపు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒకసారి ఇలా కొట్టండి మా నాన్న వచ్చి మిమ్మల్ని ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడో చూడండి బయలుదేరండి నానా 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 ఇంకొంచెం గట్టిగా కొట్టండి గట్టిగా కొట్టిన అందరూ నిద్రపోతారా ఏమిటో సరిగ్గా నిద్రపెట్టలేదు ఎవరు లేవట్లేదు రామారావు లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టానన్నావు ఇదిరా గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ మీరా అమ్మా నాన్నగారు వచ్చారు వచ్చారా అర్ధరాత్రి వరకు తిరుగులే ఉంటండి మీకు గుమ్మం దాడితే ఇల్లు గుర్తుండదు ఇక్కడ ఈ నాలుగు గోళ్ళ మధ్య పెళ్ళాం పిల్లలు పడున్నారనే జాతే ఉండదు వాళ్ళు ఉన్నారా ఊడారా తిన్నారా పస్తున్నారా అబ్బే ఇవేమి అక్కర్లేదు ఇందాక ఎవడో దొంగ వేధ వచ్చాడు తెలుసా వాడిని వెధవ అంటే బాగుండదు నా మనసు బాధపడుతుంది దొంగని దొంగ వేధ అనక దొంగగారు అనాలా బాగా ఉంది మీ వరుస పిల్లలు ఇద్దరు వాడు వెంటబడి తరమాల్సి వచ్చింది ఒకవేళ వాడు తిరగబడి కొట్టుంటే నాన్న మరి బొగ్గు వదిలేసావే రాధా సుందరి శుభలక్ష్మి సుభాషిణి కల్పవల్లి పద్మ పద్మ ఈ బొగ్గు వదిలేసావే ఓ దులేమ్మ ఎంతైనా తండ్రిని కదా సెంటిమెంట్లు దెబ్బతింటాయి దూరంగా ఉండు ఇవాళ మా కాలేజీ పాటల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నానా ఫోన్లే అమ్మా బాధపడకు ఈసారి సెకండ్ ప్రైజ్ తెచ్చుకుందుకండి అయ్యో రాత వెళ్ళి పడుకు మీరు కూడా వెళ్ళి పడుకోండి అలాగే అలాగే ఏమిటి అలా చూస్తున్నారు అదే ఏం లేదు పడుకుంటాను నా గదిలో కాస్త మంచి నీళ్ళు పెడితే తెస్తాను ఉండండి ఎరా ఏ బిత్తర చూపులు చూస్తున్నావు పడుకుందామని ప్లానా రివాల్వర్ తీస్తా జాగ్రత్త అరుచులు ఇంకా పట్టుమని 10 రోజులు లేవు చరిత్రది జంపింగ్ వాషాలు వేసామంటే కాల్ చేతులు మారేస్తాను ఒరే రంగా ఏమిట్రా అది ఆ స్టీల్ కదా తట్టబుచ్చుకొని రాత్రి బావాళ్ళు ఇక్కడే తిరుగుతుంటాడు చొక్కాలు అవి విప్పి వంకెన్ తగిలించుకొని సుఖపడే యోగం లేదు మనకు మీ అమ్మగారిని చూసిందంటే అది వాడికి ఇచ్చేంత స్టీలు చెంచా తీసుకుంటుంది తీ తీయరా బొమ్మలు అసహ్యంగా కనపడకుండా కాగితాలు అంటించాను తీ పుస్తకండి బుద్ధిగా కూర్చొని చదువుకో ఇక్కడే నిలబడ్డారేమిటండి వెళ్ళి పడుకోండి ఇదిగో లుంగి కట్టుకుంటాను బెడ్ ఎక్కడా బెడ్డానా మహా ఇక్కడే వీటి మధ్యన పుస్తకాల పురుగులో పడుకునేవారు కదండి షూర్ ఇప్పుడు అక్కడే పడుకుంటాను ఊరికే జస్ట్ సరదాగా అడిగానంతే నువ్వు వెళ్ళు ఈ పుస్తకాల మధ్య చెడపురుగులా పడుకునేవాడా మాస్టరు ఎరకపోయి ఇరుక్కున్నాను రా దేవుడా ఇక్కడ నిద్ర ఎలా పడిచొస్తుంది నిద్రానా బొందా ఈ చలదనానికి మెదర మొద్దుబారిపోవడం తప్ప నిద్ర ఎక్కడ పడిచొస్తుంది రామారావు నా ఉసురు నీకు తగలకపోదు నాన్న ఏమిటో అంత దిగులుగా కూర్చున్నావు మీ నాన్నగారు మాటలేం పట్టించుకోకున్నా ఆ నొప్పి చేతస్తపు మనిషి నీకు తెలుసుగా ఆ కోపం లేదు అన్నారంతే అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపు రేపు పొద్దున లే చదువుకోవచ్చులే ఏ మా రాముడు దేవుడు కదూ చూడండమ్మా పెద్దవారు తమరు ఇలాంటి చేష్టలు అవి చేయకూడదు అమ్మా చూపించండమ్మా ఏమిట్రా ఇది మరి రాముడు రాముడు అది అదేనమ్మా మాతృదేవభావ అన్నారు కదా సంస్కృత పద్ధతిలో గుడ్ నైట్ చెప్పారన్నమాట నిద్రొస్తుందమ్మా గుడ్ నైట్ ఏమిటో
చీకట్లో తిరగొద్దంటే వినవు. ఏవేవో తొక్కుస్తూ ఉంటావు. జాగ్రత్తగా పడుకో నాన్న. అలాగే. ఏష దేవాసుర గణాం లోకాం పాదికమస్తిభిః ఏష బ్రహ్మేశ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి నక్షత్ర గ్రహ తారాణాం సీత స్త్రీలు సీత నేను చూస్తుంది నిజమేనంటే నిజమేనండి నాలుగు జరిచర్లకి రెండు పొందూరు పంచులకి ఇంత డబ్బా ఇచ్చేశాడు శివేతవ జంపింగ్ మాటలు మాట్లాడావంటే తోలు తీస్తాను మన రాముడు పొద్దున్నే ఆరింటికల్లా స్నానం చేసి శ్రద్ధగా ఆదిత్య హృదయం చదవటం మనం చూసెరుగుదామా మరే నిన్న పెంచి అబ్బాయిలో చాలా మార్పు కనిపిస్తోందండి గోపాలరావు మాస్టర్ చెప్పినట్టు వీడు మహాబుద్ధిమంతుడు అవుతున్నాడే గోల్డ్ మెడల్ సంపాదించేటే కనపడుతున్నాడు ఇంకొక్కసారి పిలు శారదా నీ నోటితో తీయగా యావండి అని ఒక్కసారి పిలు పిలు శారదా యావండి అలవాటే కదమ్మా ఎప్పుడు సుబ్బలక్ష్మి జానకి అంటుంటారు కదా ఈసారి వెరైటీకి నిన్ను మీరా అన్నారు అంతే చక్కగా చెప్పావు నాయన వెళ్ళి పని చూసుకోండి పని చూసుకోండి పిస్తాబహార్ చక్రవర్తి కొడుకు పేరు ఏ మండి క్లాస్ లో ఏవో క్వశ్చన్లు అడుగుతున్నట్టుగా కాలొచ్చి ఉంటుంది శారదా చెప్పు అని అడుగుంటాను సరేగా నేను ఊరికే మాట్లాడుతూ కూర్చోకుండా వెళ్ళి కాఫీ తీసుకొస్తే బాగుంటుంది కాఫీ దాగే అలవాటు కూడా లేదా గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ప్లేట్లు పెట్టవే అంటే పెట్టవు అన్ని స్టీలే దిక్కుమాలిన స్టీలు బల్లా కుర్చీలు కూడా స్టీలు చేయించవే పేడ వదిలిపోతుంది వాడితో చెప్తూనే ఉన్నానండి వాడు తేవటం లేదు రావడం ఇంకా రాలేదా పిలిచానండి వస్తున్నాడు రాముడు ఒరే రామిగా పిలిచారా అండి అమ్మయ్యా వచ్చావా స్టీలు ఆ వెధవ మళ్ళీ కనిపిస్తే తోలు తీస్తానని చెప్పవే జంపింగ్ వెధవ ఈ ఇంట్లో ఎవరు ఎవరిని పిలిచినా ఆపద్ బాంధవుల్లాగా నువ్వు ప్రత్యక్షమై చేస్తావేరా ఈ ఇల్లు తప్ప ఇంకో కొంపకి పోవా నువ్వు పోవేరా కాసేపు అలా కూర్చోవయ్యా టిఫిన్ పెట్టేసి వస్తాను ఏం చేస్తావే ఈ చీర విప్పి వాడికి ఇచ్చేసి ఇంకో స్టీల్ కింద కొంటావా ఇప్పటికే ఇల్లంతా స్టీల్ మయం చేసి పెట్టావు మహావీర చక్ర పరమవీర చక్ర లాగా బేసిన్లు సినిమా షూడు లాగా కంచాలు నా మన్ను నా మత్స్యం అసలు వీడెక్కడ దొరికాడే నీకు గుడ్డలన్నీ తీసుకెళ్లి ఎనపెట్లో దాచుకోలేక చస్తున్నాను నువ్వు పోరా ఇది నువ్వు ఇచ్చిందనా పోరా గ్లాస్ చుట్టుపోతుంది అదేమిటండి అలా దిక్కులు చూస్తున్నారు అదే బాత్రూమ్ బాత్రూమా కోడ్ రూమా హాయిగా ఆరు బయట స్నానం చేసేవారు కదండి ఆ లుంగి కూడా తీసేసి ఇది కూడా తీసేసా ముందు స్నానం చేయండి నీళ్ళు వెళ్ళి పని చూడు పని చూడు
హలో హలో కాలేజీక అవును ఇంతకీ మీరు ఎవరు బాగుందని మీ వరస రాన్ రాను మరీ మతిపోతుంది మీకు కన్న కొడుకుని ఎవరని అడుగుతున్నారా అబే జస్ట్ చిన్న జోక్ చేశానన్నమాట ఏం నరకపోవడం ఏంటి అరే బా బాగున్నావా హి ఇస్ మై సన్ అన్న మీ జోక్ చాలా అసహ్యంగా ఉంది కొరతను బాగానే ఉంది ఇందా ఏంటిది అదేంటండి పంచకొండ కషాయం తీసుకోండి కషాయమా మాస్టర్ రోజు తీసుకుంటారా మాస్టరా ఆయన ఎవరు అబే ఎవరు ఏంటి ప్రస్తానికి నేనే మై సెల్ఫ్ మాస్టర్ ఇలా కషాయాలు తాగి కషాయాలు గట్టి విచిత్రమైన విన్యాసాలు చేయాలని ముందే తెలుసుంటే బాడీ మార్చేవాడిని కన్రా బాబు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ రాగా ఇడ్లీలు దోశలు మెక్కుతున్నారా మాస్టర్ రావుగా రైట్ కూర్చో టిఫిన్ తిను పొద్దున్నే టిఫిన్ తింటా నాకు అలవాటు లేదు ఏడు చావులారా వేడి వేడిగా ఉన్నాయి లాగిన్స్ ఆమ్లెట్లు ఆమ్లెట్లా శివశివా నేను శాఖాహారిని అండి అండి ఇది ఎప్పటి నుంచి నిన్న నుంచే అయితే కాఫీ తాగుతూ ఉండు ఈ లోపల వేడి వేడిగా దోశలు వేసుకొస్తా నేను కాఫీ తాగనమ్మా పొద్దున్నే పంచకూల కషాయం తాగటం నాకు అలవాటు అలవాటు ఇది నిన్న నుంచేనా ఈ వయసులో తమరు కూడా పుచ్చుకోవడం ఉత్తమం కషాయం ఎలా కాసాలో తెలియదే నాకు నాకు తెలుసమ్మా దాన్ని చెప్పంటారా పడుకుంటే వచ్చే మనసంగంత కూడా దూరాలో ఉన్నవారా ముదం నష్టపోయేదా మీరు కూర్చోండి కూర్చోండి కషాయం ఎలా కచాలో నేను చెప్తాను రండమ్మా కుర్రాళ్ళలో మార్పు వస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ మరీ ఎంత మార్పు రేపటి నుంచి నన్ను జనక అని స్టీల్ని జనని అని పిలిచి ధనుస్సు చేతితో పట్టుకుని కిరీటం పెట్టుకు తిరగడు కదా వీడు అడిగితే అది స్టీల్ కిరీటం చేయించి పెట్టినా పెడుతుంది కిరీటం తెమ్మంటారా అండి అక్క పద్మా అమ్మా ఏమిటయ్యా తలుపు కొట్టి మరీ అడుక్కుంటావా చచ్చా కొంపల మీదకి వచ్చి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు బెచ్చగాళ్ళు ఏమిటి నేను అడుక్కునేవాడినా ఎండలో నడిచొచ్చి నీరసంగా ఉండి ఇలా గుమ్మంలో కూర్చుంటే నన్ను అడుక్కునేవాడంటావా కాకపోతే ఎవరండి తమరు అదేమిటండి మావాడిని కూడా గుర్తుపెట్టలా ఆయనకి నేను ఎప్పుడు గుర్తున్నాను గనకలేవే నేను బావా నీ ఏకైక బావమరిది నీ ప్రసాదాన్ని కావచ్చు కానీ నాకు ఇప్పుడు టైం లేదు అవతల నా కోసం వెయిట్ చేస్తుంటారు కొందరు బావా ఒక్క నిమిషం పొలంలో వేసే మందుల కోసం వచ్చాను 200ట డబ్బు తాలేదు 150 ఉంది అయ్ బాబా ఇదేం రివర్స్ గేర్లో ఉన్నావు ఇవాడా ఆ డబ్బు చూపించింది నీకు ఇవ్వడానికి కాదు నీ దగ్గర 100 తీసుకోవడానికి 100 లేదు 100 లేదు తప్పు నాకు అవతల అర్జెంట్ పని ఉంది అదేమిటి అలా పడిపోయా అబ్బే పడలేదు పడుకున్నా బావలో చాలా మార్పు కనిపిస్తోంది మనిషి కూడా పూర్తిగా మారిపోయాడేమిటబ్బా మాట తీరులో కూడా మార్పు వచ్చేసిందిరా ప్రసాద్ అసలు మన బావేనా లేకపోతే మరొకడు ఎవడైనా మారు వేషంలో వచ్చాడా అని నీ అనుమానం నీ మొహంలా ఉంది పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నాను కొంపలో ఉన్నది మొగుడో కదా ఆమంత్రం తెలుసుకోలేను పందెం కడతారా పందెంరా ఆ రోజు శారదని చీకట్లో ముద్దు పెట్టుకున్నట్టు కదరా శేషు ముద్దు పెట్టుకుంటానో పెట్టుకున్నాను దట్సాల్ చీకట్లోనా వెలుతురులోనా అని మన పందిలో అనుకోలేదుగా సరే ఈసారి కనుకుందాం సాయంత్రం కాలేజీ గేట్ దగ్గర మా అందరి ముందు మేరిన్ను కౌగిలించుకోవాలి ఓకే ఓకే చూసావా రామారావు అటువంటి మనిషి కాడంటే నువ్వు వినిపించుకోలేదు అది ఆ శేష పనని ఇప్పుడైనా తెలుసుకున్నావా ఆ రాస్కల్ మీద ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ ఇవ్వందే వదలనే అతని మీద రిపోర్ట్ ఇస్తావు సరే రామారావు సారీ చెప్పుకోవా చెప్పాలి పాప నలుగురిలో కొట్టేసరికి ఆయన ఎంత అవమానంగా ఫీల్ అయ్యారు హలో గురు ఇదివరకు ఎప్పుడైనా అతను అలా డల్ గా ఉండటం చూసారు కదమ్మా ఎగిరి గంతులేస్తూ వచ్చేవాడు ఇప్పుడు అవమానంతో కుంగిపోయి తలదించుకుని ఎలా నడుస్తున్నాడో చూడు నిజమేనే ఈరోజు దసరా పండుగరా అబ్బే ముసరుడు గంతులేస్తుంటేను ఏంటి రావు గారు ఎగరడం ఏమిటి రావు గారు మాస్టర్ గుడ్ మార్నింగ్ తయారు అబ్బా ఎన్నాళ్ళకి నన్ను నా పేరుతో పిలిచారు నేను ఇచ్చి నీ ఉపయోగపడ్డాయా నువ్వు ఇచ్చినవా ఏమిటది మళ్ళీ ఇది మర్చిపోయారా తాళపత్రాలు కరెక్ట్ తాళపత్రాలు ఉపయోగపడకపోవడం ఏమిటి రాత్రి భోంచేశాక వేసుకున్నాను కదా వేసుకున్నారా తాళపత్రాలు మాస్టర్ తాళపత్రాలు అంటే తమలపాకులు కదా చదివేస్తే ఉన్నమతి పోయిందని తాళపత్రాలు అంటే ఆ మంత్రాల తాటాకులు కాబోలు సైలెన్స్ ప్లీజ్ సిట్ డౌన్
బిందుసారుడు క్రీస్తుపూర్వం 272వ సంవత్సరంలో పరమపదించగా ఆయన కుమారుల్లో ఒకరైన అశోకవర్ధనుడు ఆయన తర్వాత పరిపాలనకు వచ్చాడు. చక్రవర్తి అయిన అశోకవర్ధనుడు తన పరిపాలనా కాలంలో సమకాలీన మతాచారాలన్నిటికీ తన ఆమోద ముద్ర వేయలేదు. అన్నిటిని మించి యజ్ఞయాగాదుల్లో జరిగే జంతు బలిని అరికట్టాడు. సారీ రామా. ఓ సారీ మాస్టర్ రండి. ఆగు రామారావు, పాఠం అద్భుతంగా చెబుతున్నావు. అసలు నేను కూడా అంత బాగా చెప్పలేనేమో అనిపిస్తోంది. पर्वेदा वेरी गुड ఆరాటమ్మగుడి పేరంటాల వెంట పడ్డాడనట్టు ఓ శారదా 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 నా బాడీ నీకు చిరుకున్నానేమిటయ్యా బాబు. ఇదిగో కాస్త నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. కుదరదు మాస్టర్. కుదరదా? ఏ నా ఒళ్ళు మీ దగ్గర ఉందిగా. నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. नमस्कार अंत कदा तपे तो संबंधी सूटी प्रेमस्तारा लेदा తప్పం చదువుకునే పిల్లలు ఇలా ప్రేమలు పెంకులు అనకూడదు. మాట తప్పించుకోండి. చేసిన తప్పుకి సిగ్గుపడుతూ క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. సరే క్షమించాలి అనుకో. అయినా సరే ఇలా ప్రేమించడాలవి మాత్రం నేను ఒప్పుకుంటా. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. ఇక హాస్యాలు ఆపండి. సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్ లో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీరు అక్కడికి వస్తే నన్ను క్షమించినట్టు ప్రేమించినట్టు లెక్క. రాకపోతే నాకు మీతో జీవితం పంచుకునే అదృష్టం లేదనుకుంటాను రామారావు గారు. రామారావా? రామారావేంటి? ఓహో అదే, నువ్వు నన్ను రామారావు అనుకుని పరపాటు పడుతున్నావా? కాదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడుకు ఇంకో గట్టడు మాట్లాడవని కొండనాలి కత్తిరించి పారేస్తాను. శారదా నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. సాయంకాలం పార్కు నేను వస్తా కదా. మీరా అంటే అదే, అతని తరఫున నేను మాటిస్తున్నాను అన్నమాట. రామారావు తప్పకుండా వస్తాడు, అతన్ని పంపించే బాధ్యత నాది. ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉంది శారదా. కాలేజీలన్నీ ఇలాగే కళ్యాణ మండపాలుగా మారిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను. నోనో, దీనికి నేను ఒప్పుకోను. అసలు కాలేజీలు అంటే బా. ఇదిగో ఏమిటా గిలుడు? 9, 12, 15, 22, 25, 25, 21. ఏమిటిది ఇదంతా? ఇప్పటికప్పుడు కూడి చెప్పాలా నీకు? కాదు, ఏమిటో మీరే ఆలోచించండి. 9 మాత్రం గుర్తుంది. ఆ తర్వాత 12, 15, 22, 25, 25, 15, 21 చెప్తోంది నాకు. కానీ ఆయనకు అర్థమైంది. మీరు ఆలోచించండి, వస్తాను. ఏమిటా ఎంత నెంబర్ ఉంది? ఇది ఫోన్ నంబరా డోర్ నంబరా? మాస్టర్ నేను చెప్పేస్తా కదా. ఏమిటంటే 9, 12. ఏమిటయ్యా ప్రేమ అంటుంది, పార్క్ అంటుంది, ఈ వయసులో ఏమిటయ్యా ఇదంతా నాకు? మాస్టరు తంగిలు కాబట్టి బాబు కోట్టు ఐ లవ్ యూ అని ఉర్రే 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 ఉర్రే. రామారావు మొత్తానికి పర్వాలేదు, నీ హైట్ కూడా మోడరేట్ గానే ఉంది.
హలో వచ్చారా? మీరు ఇంకా రారేమోనని వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగా ఇంకో 10 నిమిషాలు ఆలస్యం చేస్తే బాగుండేదేమో. మీరు రావడమా? కాదు, మీరు వెళ్ళటం. మీరు ఇదివరకు ఉన్నంత హుషారుగా ఉండడం లేదు. మీలో ఏదో మార్పు వచ్చింది. అబ్బే, మార్పేం లేదండి. కడుపులో కొంచెం గ్యాస్ పెరిగి అనీజీగా ఉంది. నేను చెప్పిన అంకెలు ఏంటో తెలుసుకున్నారా? అర్థం తెలిసింది. రామారావు చెప్ప మాస్టర్ చెప్పారు, కానీ ఎలా తెలుసుకోవాలో మాత్రం తెలియలేదు. వెరీ ఈజీ. ఐ 9 అక్షరం, ఎల్ 12 అక్షరం, ఓ 15 అక్షరం. అలా గుడ్ బై అంటారు ఏ అంకెల్? అబ్బే ఓకే, జోక్ చేశారనమాట. హుషారుగా లేనన్నారు కదా అంచేత. అలా కామ్గా కూర్చున్నారేమిటి? నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తుంటాను జనరల్గా. బాగుంది. పార్క్ వచ్చిన ఏజెంట గుడికి వచ్చిన వాళ్ళలా ఇలా దూర దూరంగా కూర్చోరు. ఏమైనా మాట్లాడండి. బిందుసారుడు కుమారుడైన అశోకుడు బౌద్ధ మత ప్రచారానికి ఎంతో పాటుపడ్డాడు. పరీక్షలకి బాగా ప్రిపేర్ అయ్యారన్నమాట. ఇందా క్లాస్ లోనే తెలిసిందిలేండి. థాంక్యూ. ఆ అశోకుడు బాటలకు ఇరువైపులా చెట్లు నాటించి సత్రాలు. ప్లీజ్. పోనేదైనా పాట పాడండి. పాట? నేనా? అలాంటి ప్రక్రియలు నాకు రావు. మీరు సంగీతం నేర్చుకున్నారు కదా, పోనీ మీరే ఏదైనా పాడండి. ఏమండి ఏమండి, చూడండి చూడండి, ఇటు చూడండి ఇటు చూడండి, అలా అలా దూరంగా అలా కండని తీరంలో అలిగి తొలిగి కూర్చోకండి. చేసిన తప్పుకి తగది పక్ష వేసేయండి తీయని శిక్ష. రిక్ష రక్ష రక్ష స్వర భిక్ష. ఏమండి ఏమండి, చూడండి చూడండి, ఇటు చూడండి ఇటు చూడండి. ఏంటంటే తిరిగి కూర్చున్నారు? నేను ఇలా పాడటం మీకు ఇష్టం లేదా? అదే లేకే, చాలా బాగా పాడుతున్నారు. అచ్చం ఎస్పి శైలజ. కానివ్వండి. ఒకరికొకరు ముద్దై తడిసి తడిసి ముద్దై ఒకరికొకరు ముద్దై వెన్నెల స్నానం చేస్తూ ఉంటే చూపిందంటే జడల దయ్యం 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 దయ్యమే నా బొంద. అసలే నా గుండె వీపు టక్కున పడుతుంది దానికి బ్రేక్. ఏమిటన్నారు? ఏమనందే? నీ పాపిక పిన్నును లాగేస్తా రప పప 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 పల్లెవు తీరుగా పొడి చేస్తా రప పప రప పప పప పప. నీ పాపిక పిన్నును లాగేస్తా పల్లెవు తీరుగా పొడి చేస్తా దయ్యం ప్రాణం తీసేసి గట్టిగా నిన్ను వాటేస్తా గట్టిగా నిన్ను వాటేస్తా. ఏమండి ఏమండి, చూడండి చూడండి ఇటు చూడండి ఇటు చూడండి. అయిపోయి
శ్రాద్ధం ఆ మాట వింటేనే మసక పారతాయి నా కళ్ళు వణికి చస్తాయి నా కాళ్ళు ఏమన్నారు ఏమనలేదండి కొరడా కొసను చలిపిస్తా చమా జమ్ 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 చామ జమ జమ్ కొండ చిలువల బుస కొడత బుస 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 సా కొరడా కొసను చలిపిస్తా కొండ చిలువల బుస కొడత ఎముకలు విరిచి పరిపిస్తాని ఎదలో ప్రేమ పరుపేస్తా ఎదలో ప్రేమ పరుపేస్తా ఏమండి చూడండి ఇటు చూడండి ఇటు చూడండి మాట్లాడబడింది ఐఎమ్ సారీ అమ్మగారు ఉండమన్నారు ఎందుకుట కొంచెం మాట్లాడాల్సిన పని ఉంది మీరు వెళ్ళి మీ పని చూసుకోండి జంపింగ్ వధవా జంపింగ్ వేషాలు వేసుకుని ఇంట్లో బట్టలన్నీ దోచుకుపోవాలని చూస్తున్నావా లేదడయ్యా కనిపిస్తే మీరు కాల్ చేస్తారని ఇలా గడ్డ అది పెట్టుకుని అమ్మగారిని మాట చూసిపోదామని వచ్చారండయ్యా చూసిపోదామని వచ్చావా అంతేనండి వెయ్యి దేశపు రాజుగారా మారు వేషాలు వేసుకుని ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి జంపింగ్ వేషాలు వేసామంటే తోలు తీసేస్తాను జాగ్రత్త పోయి రావే కింద గడ్డం వారు వెయిట్ చేస్తున్నారు అయ్యో వాళ్ళు గుర్తుపెట్టేశారా ఒక్కడు కూడా జరిగేది లేదే అని చూస్తున్నాను ఏం జంపింగ్లు ఎక్కువ అవుతున్నాయి పండగ నాడు పుట్టింటి వాళ్ళకు బట్టలు పెట్టినట్టు రోజు వాడికి బట్టలు పెట్టడం అలవాటైపోయిందేవే నీకు ఓ పని చేయవే స్టీలు దారాలతో చీర నయించుకొని కట్టుకో పేడ వదులుతుంది అవునండు ఇది చాలా బాగుంది ఇప్పుడే వెళ్ళి చెప్పండి చాకల మూట అనుకున్నాం వెళ్ళు పోలేండి మొత్తానికి వాడిని పంపించేశారు బాగా చదువుకుంటున్నారా ఇలా అచ్చోసిన అంబూతుల్లాగా తిరగటాన చదువుకుంటున్నాను సార్ అందరం కలిసి కంబైన్ స్టడీ చేద్దామంటే రాము రానుంటున్నాడు మాకు తెలియని చాలా విషయాలు రాముకు తెలుసు సార్ అందరూ కలిసి చదువుకుంటే మంచిదని కరెక్ట్ చిన్నప్పుడు నేను అట్టగా చదువుకునేవాడిని అయ్యా ఎడివిడు రావరా ఇలా రా 24 గంటలు ఒక్కడిది ఆ గదిలో కూర్చొని చదువుకోకూడదు కాస్త వెళ్ళతో వెళ్ళు నలుగురు కలిసి చదువుకోండి మనిషికి కాస్త రిక్రియేషన్ ఉండాలి వాళ్ళు పిలిచేది చదువుకోవడానికే కదా పెద్ద అని చెప్తున్నారు పద వెళ్ళు వెళ్ళు నలుగురితో కలిసి తిరగడం నేర్చుకో వెళ్ళు సారా ఏమిట్రా ఇటు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేరా మన వాసును కూడా పికప్ చేసుకెళ్దామని ఇదేపటి నుంచి మొదలెట్టావు రోయ్ రావు గారిని చూసి నేర్చుకున్నావా లేదురా కొంచెం జలుపు చేస్తాను సారా క్లబ్ దగ్గర తీసుకొచ్చారందుకురా వాసు కేరఫ్ అడ్రస్ ఇదే కదరా ఒక్క నిమిషం వాడిని తీసుకొస్తాను అందరం కలిసి ఏదో సినిమాకి వెళ్దాం ఏ డబ్బిస్తానని కదా సార్ ఎందుకు సార్ డబ్బులో ఇవన్నీ మామూలే డబ్బున్నంత వరకే స్నేహాలు డబ్బులు లేకుండా బెగ్గాడంకే ఇవాళ తప్పకుండా ఇచ్చేస్తాను సార్ ఏం డబ్బు లేకుండా కళ్ళామంటే దొక్క తీరండి అగండి ఎందుకు కొట్టినారు ఇతన్ని ఒట్టగా ముద్దెట్టుకోమంటావు ఏంటయ్యా ఇదివరకే 40 రూపాయలు బాకీ పట్టాడు పెద్ద పోటుగాళ్ళ జేబులో డబ్బు ఉందంటూ అబద్ధాలు చెప్పి పేకాటలో కూర్చొని మళ్ళీ ఇప్పుడు 20 రూపాయలు ఓడిపోయాడు ఇవన్నీ ఆడు బాబుగా తీరుస్తాడయ్యే ఇంకో కాటాన్ని ఇవ్వండి గెలిచి మీ బాకీలను తీర్చేస్తాను ఆట కాదు మాకు ఇవ్వాల్సిన 60 రూపాయలు ఇవ్వకపోతే నీ తాట ఒలిపిస్తాను యాదవా ఒరేయ్ వాడు బాబే వచ్చి డబ్బు ఇచ్చి ఇడిపించుకుంటాడు గుంత కట్టండి రాయండి ఇవ్వండి ప్లీజ్ ఒక్క నిమిషం ఏమిటయ్యా ఇది రావు గారు అబ్బాయి అయ్యండి నువ్వు చేయాల్సిన పనేనది పరు మర్యాదల కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి ఆయన ఆయనకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావు ఇంతకీ మీరెవరు నేను ఆయన స్టూడెంట్ని స్టూడెంట్ అయితే ఆయన గురించి పూర్తిగా తెలిసి ఉండాలి తెలుసు బాగా తెలుసు తెలిసి ఇలా మాట్లాడుతున్నారా ఆయన దగ్గరికి నన్ను ఈడ్చుకెళ్ళి వీడు పేకాడుతున్నాడని చెప్పి చూడండి ఎవరబ్బాయి నేనా నువ్వు అని అడుగుతారు నన్ను ఆయనకు మా అమ్మే గుర్తుందా సార్ ఆ పుస్తకాలు ఆ ప్రయోగాలు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారో అని ఆలోచించే తీరిక లేదానికి ఒక్కరోజు నువ్వు వాళ్ళ కాలేజీకి వెళ్ళలేదే ఇంటికింత ఆలస్యంగా వస్తున్నావే అని అడుగుంటే మేము ఇలా తయారయ్యే వాళ్ళమే కాము ఆయనకు మా మీద ప్రేమ లేదు సరే మాకు ఆయన అంటే భయము భక్తి లేకుండా ఆయనే చేసుకున్నారు సార్ మరెన్నో వాడు ఉన్నాడు వాడికి అసలు ప్రాపంచిక సుఖాలంటేనే పడవు ఎంతసేపు వాడేమిటో వాడి ఆధ్యాత్మిక చింతనేమిటో అదో లోకం ఎక్కడ యోగుడు సన్యాసులు ఉంటే అక్కడ సద్గోష్ఠి జరుపుతూ ఉంటాడు ఇప్పుడు నన్ను చూసి ఆయన బాధపడతారంటున్నారు మా అన్నయ్య చూసినట్లేదు మీరు గోపి ఎక్కడ ఉన్నాడు ఇంకొంచెం పోయి గురు లేదయ్యా నువ్వు ఇచ్చిన డబ్బు సరిపోయింది ఇంకా కావాలంటే సొమ్ములు ఇచ్చి మరీ మాట్లాడు
నీ సారా మేము తాగితే మా రక్తం మీరు తాగుతున్నారా ఇడియట్ నీకు చైన్ ఇచ్చాను దుద్దులు ఇచ్చాను బోల్డ్ డబ్బు ఇచ్చాను ఒక్క గ్లాస్ అప్ప ఇవ్వలేవరా కిందటి సారి నేను ఇచ్చిన చెల్లేసేసరికి నా తాతలు దిగి వచ్చారయ్యా డబ్బు ఉంటే ఇచ్చి మాట్లాడు లేకపోతే బయలుదేరు నా పంచగడమాక తెలుసురా నువ్వు నాకు ఇవ్వనంటావని తెలుసు అందుకే ఏం తెచ్చానో చూసుకో మా అమ్మ గాతులు వీటికి నువ్వు విలువ కట్టలేవు చిన్నప్పుడు అమ్మ గోరు ముద్దలు తినిపించేటప్పుడు వీటితోనే ఆడుకునేవాడిని నాకు జ్వరం వచ్చి అమ్మ మందేసుకోమంటే ఇవి నా చేతికి తొడుగుతేనే గాని వేసుకునేవాడిని కాదు ఇవి నా ప్రాణం రా ఏమిటో ఇవి చేతికి తొడుక్కుంటే అమ్మని కావలించుకున్నట్టు అనిపించేది ఇవి తీసుకో ఇవి తీసుకుని పదేళ్ల దాకా నేను తాగినంత పోయి తీసుకో నన్ను కొడతావురా ఎవరా నువ్వు ఇప్పుడిప్పుడే చూపు వస్తున్న గుడ్డివాణ్ణి యాభై దాటాక కళ్ళు విప్పుతున్న ముసలి పసి ఎవరు నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నేను మీ నాన్నగారి దగ్గర స్టూడెంట్ని వంశ గౌరవమే ఊపిరిగా బతుకుతున్న రావు గారు అబ్బాయివి ఇలా తాగి తనాలంటే తప్పు కదా ఎవరికి తప్పు మా నాన్నకు మాత్రం కాదు ఒకవేళ ఆయన తప్పనుకున్నా నేను బాధపడను ప్రతిరోజు తండ్రికి కొడుకు తన పేరు వయసు గుర్తు చేసుకోవాల్సి వస్తే ఇక అభిమానాలు ఆప్యాయతలు ఎక్కడుంటాయి బ్రదర్ వాడిని చూస్తే శ్రీరామచంద్రుడు ఈ పేరు పెట్టుకున్నాడేమిటా అని ముక్కు మీద వేలేసుకుంటాం ఇదిగో వాడికి ఈ ప్రపంచంలో సిగరెట్ అనే వస్తువు ఒకటి తయారు చేస్తారు అని కూడా తెలియదు నీ పిల్లల మీద నీకు ఎంత నమ్మకం బావా మిస్అండర్స్టాండ్ చేసుకోకు నమ్మకం నా పిల్లల మీద కాదు నా మీద నాకు నా పిల్లలు పాడవడానికి ఎంత మాత్రం వీలు లేదయ్యా నువ్వు జీన్ సిద్ధాంతం చదివావా లేదు బై డార్లింగ్ రేపు ఆదివారం కదా కాలేజ్ ఉండదు మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకున్నా అమ్మో మా వాళ్ళు చూస్తారు స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి నేనే నీ రూమ్కి వచ్చేస్తాను ఓకే బాయ్ ఓకే బాయ్ ఇక మా అమ్మాయి ఉంది పద్మ స్త్రీ జాతికే తలమానికం ఇంట్లో ఉంచిన తల కాలేజీలో గాని ఎత్తదు పదిహేను కల్లా బెల్ల కొట్టిస్తాను క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి జాగ్రత్తగా చూసుకోండి మాట రాకూడదు మాస్టర్ ఇంక ఐదు నిమిషాలే టైం ఉంది అందరూ మనవాళ్ళేగా పర్వాలేదు రామారావు ఇంకేం ఆలోచించకు పరీక్ష మనకి ఇంపార్టెంట్ బాగా రాసి నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించావా ప్లీజ్ మాస్టర్ మీరు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు అవన్నీ తర్వాత చూసుకున్నా బాగా రాయింది బాగా రాయాలా ఆల్ ది బెస్ట్ నీకు ఎన్ని ఆన్సర్ పేపర్లు కావాలన్నా ఇస్తాను మొదలెట్టు మంచినీళ్ళు సోడాలు కాఫీలు స్పేర్ పెన్నులు ఇంకు ఏది కావాల్సిన ధైర్యంగా అడిగే మొదలెట్టు క్విక్ సరదా పేపర్ తేలిగ్గా ఉందా బాగా రాయాలి మరి ఏమైనా ఆన్సర్లు తెలియకపోతే పక్క స్టూడెంట్ అడిగి తెలుసుకో కాపీ నిరభ్యంతరంగా కొట్టు నీకేం పర్వాలేదు నేనున్నాను ఇదిగో కాపీ కొడితే పక్క స్టూడెంట్ నుంచి కొట్టు కానీ వీని కాపీ చేయక అన్ని సున్నాలే వస్తాయి ధర్మరాజు గురించి అడిగితే ధర్మేంద్ర గురించి రాస్తాడు జాగ్రత్త హలో ఎప్పుడు వచ్చారు కాఫీ తీసుకుంటారా వద్దు టీ బోర్న్ వీటా ఏం తీసుకుంటారు మా బాకీ డబ్బు తీసుకుంటాను నాయన నువ్వు ఇస్తే ఇస్తాలండి నాలుగు రోజులు ఆగండి నువ్వు పెట్టిన గడువు నేనంటో తీరిపోయింది తెలుసా మాట్లాడవేమయ్యా ఇదిగో నిన్నే మా డబ్బు మాకు ఎప్పుడు ఇస్తావు ఇంకా మీ డబ్బు ఎక్కడ ఉందండి జేబులో కూర్చుంది అనుకున్నారా అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది మరే తెలుస్తూనే ఉంది చాలా సద్వినియోగం అయింది సత్పురుషుల కడుపులోకి వెళ్ళినందుకు సంతోషించండి చెప్పు మా డబ్బు ఎప్పుడు ఇస్తావు ఓ ఏడాది ఆగండి ఏదైనా ఉద్యోగంలో చేరాక అప్పుడు ఆలోచిస్తాను మీకు అంత అర్జెంట్ అనుకుంటే ఆ రావు గారి మీద పడండి గ్యారంటీ సంతకం చేశారు కదా అప్పు తీసుకునేటప్పుడు కాళ్ళ వేళ పడి ఇప్పుడు ఇలా తలదిరుడుగా మాట్లాడతావా మా డబ్బు ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలుసయ్యా
నన్ను అడిగితే నేనేం చెప్తానయ్యా, డబ్బు నేనేం వాడుకోలేదే. అదంతా మాకు అనవసరమండి. మీరు గ్యారంటీ సంతకం చేశారు కాబట్టి అతను ఇవ్వలేకపోతే మీరే ఇచ్చి తీరాలి. చూసారా, ఆ రోజు నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు గారు. అసలే ఏం బుర్ర పంజేకి ఏడుస్తున్నాను నేను. మధ్యలో నువ్వు నాసు పెట్టుకు. లక్ష రూపాయలు ఉన్నపడంగా ఏమంటే ఎక్కడి నుంచి? మాకు తెలియదండి. మీ దగ్గర నుంచి వసూలు చేయమన్నాడు ఆ కృష్ణ. వారం రోజుల్లోగా మా డబ్బు మాకు ఇవ్వకపోతే మీ ఇల్లు జప్తు చేయిస్తాను. భగవంతుడా, మాస్టర్ ఏ నమ్మకంతో సంతకం చేశాడో ఏమో. జప్తు చేసుకోమని అనాలు, నాలుగు రోజులు ఇస్తాను ఆగమనాలు. రేపే చివరి పరీక్ష, ఎల్లుండి బాడీలు మార్చుకున్నాక రమ్మంటే ఆయన తెప్పలే వాయిన పడతాడు. నాకెందుకు వచ్చిన కోల? మాస్టారు డబ్బిస్తారా, కొట్టుకెళ్ళమంటారా? అదే, ఒక్క నాలుగు రోజులు ఆగండి. ఆ కృష్ణతో నేను మాట్లాడి వ్యవహారం ఓ పట్టచ్చేస్తా. మర్యాదస్తులు గనక మీ మాట నమ్మి వెళ్తున్నాం, ఈ వారంలోగా ఎటు తేలకపోతే జప్తు తప్పదు. విన్నావి, పాపం బాధపడిపోతున్నాడు అంటూ పోరిపోరు నాన్నగారితో సంతకం చేయించాం. అది ఇప్పుడు మన పీక చుట్టుకుంది చూడు. రాసేసావా? గుడ్, మొత్తం ఆన్సర్ చేసినట్టున్నావే, వెరీ గుడ్. రామారావు, రామారావు, రామారావు వెళ్ళిపోతున్నారు. ఏమిటి, పేపర్లు కలెక్ట్ చేసుకోవాలి. మేస్టారు, 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 పరీక్షలు బాగా రాసినట్టున్నారు. నా గోల్డ్ మెడల్ రావడం ఖాయం. మరి పని అయిపోయింది కనుక బాడీలు మార్చేసుకుందామా? అరే మేస్టర్, అలా వెళ్ళిపోతారు అండి మేస్టారు. పదండి, మిమ్మల్ని పెద్ద హోటల్కి తీసిపోయి గొప్ప పార్టీ ఇచ్చేస్తాను. అటు నుంచి అటే వెళ్ళిపోయి ఎవరి శరీరాలకు వాళ్ళు వచ్చారు. కుదరదయ్యా. అదేమిటి మేస్టారు, కుదరదా? ఏ, నీ పరీక్షలు పూర్తయ్యాయి, నా పరీక్షలు మొదలయ్యాయి రామారావు. నేను ఈ పరీక్షల్లో నిలిచి నెగ్గిన తర్వాతనే మనం మారే విషయం ఆలోచిద్దాం. ఊరుకోండి మేస్టారు, ఇలా జోక్లేసి నన్ను అదరగొట్టేయకండి బాబు. జోక్ కదయ్యా, నిజమే. నిన్ననే నా పరీక్ష మొదలైంది. అందులో నేను పాస్ అవ్వాలంటే శరీరం నాకు చాలా అవసరం. బాబు ఇన్నాళ్ళు ఆగాం, ఇంకొక నాలుగు రోజులు ఆగు. ఇంతవరకు ఆగినందుకే నేను చాలా బాధపడుతున్నాను మేస్టారు. ఏదో పరీక్షలు కనుక తప్పనిసరి ఆగాను. అందులోనూ శారద నన్ను ప్రేమిస్తోంది అని తెలిసాక ఎప్పుడు ఎప్పుడు ఈ బాడీలోకి ప్రవేశిద్దామా? శారదను గట్టిగా తృప్తిగా. ఇదిగో రామారావు, నా నిర్ణయంలో మార్పులేదయ్యా. నేను ఎక్కువగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, వస్తాను. మేస్టారు, పరీక్షలు అయిపోగానే ఎవరు బాడీలోకి వాళ్ళు వచ్చేద్దామన్న షరతు మీద శరీరాలు మార్చుకుని ఇప్పుడు మొండి చేసి చూపిస్తారా? ఏం 30 ఏళ్ల వయసు తగ్గేసరికి ఆ శరీరం మీద మోజు పుట్టుకొచ్చిందా మీకు? లేకపోతే పొడుచు పిల్ల కౌకరించుకోగానే సుఖంగా ఉందనిపిస్తుందా? అలా వెళ్ళిపోతారేమిటి? ఇదిగో స్లిప్ అవుతారు, జాగ్రత్త. నా బాడీ ఏమాత్రం కింద పడినా గొడవలైపోతాయి, జాగ్రత్త. మేస్టారు, నన్నెంత నమ్మక ద్రోహం చేస్తారో నేను కల్లో కూడా అనుకోలేదు మేస్టారు. నా బాడీ ఇవ్వరు, ఇవ్వరు కదూ. సరే చూసుకోండి మేస్టారు, కొంచెం కష్టమైనా సరే భరించి ఈ మొహం మీద నేను యాసిడ్ పోసేసుకుంటాను. ఎడం చేయని కుడికాల్ని చెరుకు మిషన్లో పెట్టి పిప్పి పిప్పిగా నలగొట్టేస్తాను, తర్వాత చూసుకుందాం. ఇదిగో మేస్టారు, 24 గంటలు తిరగకుండా బాబు రామారావు నీ బాడీ నీకు ఇచ్చేస్తాను అని మీరే నన్ను బ్రతిమాలి నా కాళ్ళ మీద పడేటట్టు నేను చెయ్యకపోతే ఫోర్జరీ సాంబమూర్తికి స్టీలు సీతకి నేను కొడుకునే కాదు. ఇట్స్ ఏ ఛాలెంజ్, ఛాలెంజ్ మేస్టారు. ఏమండి ఇక్కడున్నావు? ఏమని పిలిచారు? అదేమిటండి, ఏమండి అన్నాను. ఆ ఏమండి అన్న పిలుపు విషయంలోనే మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. ఇక నుంచి మీరు నన్ను అలా పిలవక్కర్లేదు, ఏమాయ రామారావు అని పిలిస్తే చాలు. ప్రమాణం చేసి చెబుతున్నానండి, నేను గోపాలరావు గారు, రామారావు. మేస్టారు నేను పరకాయ ప్రవేశం చేసి దిక్కుమాల శరీరంలోకి నేను నా శరీరంలోకి మేస్టారు ప్రవేశించాం. ఇప్పుడు నా బాడీ నాకు ఇవ్వండి అంటే 600 అయినా సరే ఇవ్వను అని మొరాయించు కూర్చున్నాడు. అమ్మ, ఇన్నాళ్ళు మాస్టర్లా ప్రవర్తించి మీ అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అమ్మ, నేను మీ బిడ్డలాంటివాడిని, ఇక నుంచి మేము ఉభయం మీకు సమానమే. నన్ను మీరు నువ్వు అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను నేను. అదేమిటి అలా వెళ్ళిపోతారేమిటండి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నమ్మరా? మాస్టర్ ఎప్పుడైనా ఇలా కొమ్మలు పట్టుకుంటారా? చూసుకోండి మాస్టర్ ఇలా పల్లకిందులుగా వేలాడగలరా? ఇలా చేతులు వదిలేయగలరా? చూసుకోండి, చూసుకోండి. చాలా ఈ రుజువులు చాలా, లేక మీ ముందే పిల్లి మొగ్గలే చూపించామంటారు. అయ్యో వద్దండి అయ్యా, నా పేరు కదా
నేను గోపాలరావును గాను గోపాలరావు శరీరంలో ఉన్న రామారావును. ఏమండి మీరు ఒకసారి లోపలికి రండి. అదిగో మీరు ఏమండి రెడ్డి అంటే నేను భరించలేను. మీరు నా తల్లి లాంటి వారు. అలా మాత్రం నన్ను దయచేసి పిలవకండి. అలాగే లోపలికి వెళ్ళి వివరంగా మాట్లాడుతాను. అలా అన్నారు బాగుంది. ఇదిగో వచ్చేస్తున్నాను చెప్పులు తొడు. సత్యం లోపలికి వెళ్దాం. అలాగే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. అదేమిటి కలిపేసేస్తున్నారు ఏమిటి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి, నేను రామారావుని. ఇప్పుడు తాళం కూడా వేసేస్తున్నారా? ఇదేమిటండి బాబు? ఇదో నేను సాక్షాత్తు ఫోర్జరీ సాంబమూర్తి గారు, స్టీల్ సీత గారి ఏకైక కుమారుండండి. తలుపు తీయండి ప్లీజ్. సరే వేసుకోండి. నాకే డాక్టర్ గారిని తీసుకొచ్చాను. రండి సార్. ఎరినా? ఓ ఆయిల్లా. అరే అప్పుడే ఇల్లు వారేది. ఇదేనండి. ఇదేనా? ఇదేమిటండి? ఏమిటేమిటయ్యా పడ్డాను సిగ్గు విడి చెప్పుకోవాలా? చెయ్యండి. అమ్మా రాత్రి అద్దాలు బయలయ్యాయని మా కాంపౌండర్ ఏదో మార్పించుకు రమ్మంటే లాంగ్ సైడ్ కి బదులు షార్ట్ సైడ్ వేయించుకొచ్చాడు. రోగి మీరే కదా? కాదండి. ఇదేమిటి అడుగు? ఓ మీరా? అయితే రోగి మీరే అయి ఉంటారు, చేయవండి. మా నాన్నగారిని చెప్పాను కదండి. ఆయన ఎవరు ఎక్కడ ఉంటారు? ఈ గదిలో పెట్టి తాళం పెట్టానండి. అయితే పదండి. అడగదండి. ఏమిటి తాళాలేసి అంతవరకు వచ్చిందన్నమాట పరిస్థితి. ఈ సంగతి ముందే తెలిస్తే మా ఫ్యామిలీ డాక్టర్నే పంపించుందును. పిచ్చంటే మామూలు పిచ్చేమో అనుకున్నాను. మీ ఇంట్లో ఫోన్ ఉందమ్మా? లేదండి. ఏం ఫోన్ చేయాలా? అబ్బాబే అందుకు కాదమ్మా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కేకలు అరుపులు వినిపిస్తే ఏం పర్వాలేదు. నా కేకలు అరుపులు వినిపిస్తే మాత్రం మీ అబ్బాయిని సైకిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించండి. ఎందుకన్నా మంచిది. తలుపులు తీయండి. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థనలు అవి జరిపించండి. నా ఆరోగ్యం కోసం నాకిట్టు. అమ్మా మీ తలపింది ఇస్తారా? అమ్మా ఓ పిన్నీసి ఇస్తారా? ఏటమ్మావి మంచినీళ్ళేనా? అమ్మా బాబు స్క్రూ డ్రైవర్ ఇస్తావా? సుత్తిస్తారా? సుత్తా? సుత్తి మేమికి ఇవ్వాలా? ఏం చేస్తామండి, వీరభద్రరావు గారు లేరు కదా, మీరే ఇవ్వండి. తలుపు పక్కన మేకుంటుంది తీసుకోండి. అలాగే నేనే తీసుకుంటాను. అదేమిట్రా సుత్తి ఏది అడుగుతున్నాడు? ఎక్కడో వెరమాలోకంలో ఉన్నాడు. అసలు ఈ డాక్టరేనా? ఏమనమ్మా హాస్పిటల్లో కూర్చొని ఉంటే తీసుకొచ్చాను. చూస్తుంటే నాకు అనుమానం వేస్తుంది ఇప్పుడు. ఏం చేస్తున్నారండి? క్షమించండి అమ్మా, పెట్టి తాళం మర్చిపోయిస్తాను. ఆ ముఖ్యం దాకే చెప్పొచ్చు కదా, నేనే వచ్చి ఓడకూడదును. అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు అనుకున్నాను నేను. ఓహో ఇదే పద్ధతి. ఒక్క ఇంజక్షన్ తగిలిస్తే help you once again doctor? Sure, sure. Kalmu sir. Ante, aite, adi. Yemti, konni avana kallu avana tirugutunnattu ga unda? Unda? Avarandi bhai. Tirugutu. Mari em parvaledu, meeru ala kurchondi. Kurchondi. కళ్ళు మూసుకుని అలా చేరబడి చేరబండి చేరబండి కృష్ణ పరమాత్ముళ్ళ మీరు అలా పడుకోండి, మీకేం పర్వాలేదు. నేను ఉన్నాను. ఓ అరగంట పోయిన తర్వాత నీళ్ళలో కలిపి గ్లూకోజ్ ఇవ్వండి పేషెంట్. మరేం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. పిచ్ ఆసుపత్రి నుంచి ఎప్పుడు డాక్టర్ని తేవాలి బాబు, పేషెంట్ని కాదు. అన్నీ తెలుసే నాకు, ఇంకా నువ్వేం మాట్లాడుకు. అది కాదు ఇంట్లో పరిస్థితులు. వద్దు తల్లి, మళ్ళీ రికార్డు మొదలెట్టుకో.
ఇప్పటి గంట నుంచి చెప్తున్నా పరీక్షలు అయిపోయాయి అందరం కలిసి సరదాగా పిక్నిక్ వెళ్ళొద్దా అంటే పెద్ద పోజు లెక్చరర్లు లైబ్రేరియన్ కూడా వస్తున్నారు కదా వస్తున్నారు అనుకో కానీ ఉన్న పళంగా అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు గురించి నువ్వే ఆలోచించుకో నువ్వు మాతో ఊటి వస్తున్నావు దట్స్ ఆల్ అందరూ దిగండి ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అందరిని రానివ్వండి త్వరగా రండి తయారు నేను తయారు నా శరీరాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా కుక్కిరాయి వేషం వేసుకొచ్చావా రామారావు ఓ సీతా ఓ పీతా ఓ నీలు ఓ తేలు ఓ లిల్లి ఓ పిల్లి ఓ కనకం ఓ శునకం అయ్యా ఇది వగరు పానకం అండయ్యా మరేమో ఇది బలపు పూలకం అండయ్యా అయ్యో ఇది కూడానా సరసం శివం సుందరం Come on everybody kindly sing with me sir Sarasam Shivam Sundaram Sarasam Shivam Sundaram Preme Varam Sambaram Come on Preme Varam Sambaram Oh 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 na manasu mayaledi na vayasu musalideli na మనసు మాయలేడి నా వయసు ముసలివేడి వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి సరసం శివం సుందరం ఓ సీత ఓ పీత ఓ నీళ్ళు ఓ తేలు ఓ లిల్లి ఓ పిల్లి ఓ కనకం ఓ శునకం అయ్యా ఇది వగరు పానకం అండయ్యా మరేమో ఇది బలపు పూనకం అండయ్యా అయ్యో ఇది కూడానా సరసం శివం సుందరం కమ్ ఆన్ ఎవ్రీబడి కైండ్లీ సింగ్ విత్ మీ సార్ సరసం శివం సుందరం సరసం శివం సుందరం ప్రేమే వరం సంబరం కమ్ ఆన్ ప్రేమే వరం సంబరం మనసు మాయలేడి నా వయసు ముసలివేడి నా మనసు మాయలేడి నా వయసు ముసలివేడి వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి వద్దలకే వన్నెలాడి మురిపించు ముద్దులాడి సరసం శివం సుందరం లవ్వే వరం సంబరం
కందకుండ ముద్దు తీసుకున్న అబ్బా వదలండి పట్టు చీర నలగకుండ కౌగిలించుకున్న అయ్యో ఇదేంటి మసారు ముదిరిన చెట్టుకే చావ ఎక్కువ ముసలి ప్రాణికే ప్రేమ మక్కువ ఆడిస్తా నీ వయసును కథకళి Thank you so much. Thank you. Sarasam Shivam Sundaram Come on boys Sarasam Shivam Sundaram Premevaram Sambaram Premevaram Sambaram Fantastic Param pam param pam param pam param pam 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 గిల్లింది నేను కాదు నా మనసు తోలుడింది కదండి తుళ్ళింది నువ్వు కాదు నీ వయసు నీ వయసుకి వన్నెలు పెడత నీ మనసుకి వల్ల పుల్లు చెబుతా మాస్టారు ఈ అల్లరేమిటండి బాబు మా ఉద్యోగాలు పోతాయి మమ్మల్ని ఎలా వదిలేయండి బాయ్స్ అండ్ గర్ల్స్ పదండి హోటల్కి కూచిపూడి నాట్యం నే నేర్పుతా చూసుకో కూచిపూడి నాట్యం సరసం శివం సుందరం నాయన ఆనందమంది ప్రేమేవరం సంబరం ఆల్ టుగెదర్ ప్రేమేవరం సంబరం దట్స్ వెరీ గుడ్ సరసం శివం సుందరం సరసం శివం సుందరం మరొక్క పర్యాయం సరసం శివం సుందరం ఎవరు పొగడం ఒకసారి సరసం శివం సుందరం హలో ఏకనామం హౌ ఆర్ యు ఇది ప్రిన్సిపల్ కృష్ణమాచారి గారండి తెలుసు ఓకే నామం పెట్టాడు కనుక అలా పిలిచాం ఎరా కోపించుకుని కకులాసగా ఉన్నావా ఏమిటి మాస్టారు ఈ బట్టలు ఏమిటి వాళ్ళకం ఏమిటి ఆ మొన్న హలో మొన్న విద్యార్థులంతా ఎక్స్కర్షన్ కడితే మీరు వాళ్ళ నానాలని పెట్టారట సరే నా కాలేజీ అలాంటిది దీని డిసిప్లిన్ అలాంటిది దీని చరిత్ర అలాంటిది ఈ ఆవరణలో ఏ ఒక్క విద్యార్థి అయినా గుసగుసలాడటమే తప్ప ఉంచెత్తి మాట్లాడటమే కాలేజీలోకి రాగానే చెవి మిషన్ తీసి అవతల భారేస్తంత కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది పెట్టుకు పిల్లల గోళ నీ కర్ణ పేరు మీద జై పేరు మోగుతుందో నన్ను నువ్వు అన్నారా నువ్వు కాదు ఊరే అంటాను అంటాను రా కొడతావా కొడతావా నో ఐ కాంట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ ఇండిసిప్లిన్ నీ వ్యవహారం చూస్తూ ఉంటే నీకైతే మొదటి భ్రమించినట్టుగా ఉంది అరక్షణంలోనూ అవతల కలగకపోతే నీ ఉద్యోగం పీకేస్తాను గెట్ అవుట్ నువ్వు నా ఉద్యోగం పీకేస్తావా అలెగ్జాండర్ వాడి పారేసిన తుప్పు పట్టిన డాల్లా మహు నువ్వు నా అప్పుల వాట్స్ యువర్ పొజిషన్ యువర్ ప్రిన్సిపాల్ ఐఎమ్ ఎ లెక్చరర్ ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఆలోచించుకో సరసం శివం సుందరం ఏమిటమ్మా నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది ఇప్పుడు ప్రిన్సిపాల్ ఎక్కువ లెక్చర్ లాభలేదమ్మా ఈ రావు గారి మీద వెంటనే కమిటీకి కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఏమయ్యా రామారావు ప్రిన్సిపాల్ అలా పెట్టవట నా పరువు బజార్ పడేస్తున్నావు కదయ్యా ఇదిగో ఇదిగో నీకు పుట్టగతలు ఉండవయ్యా నీ బాడీ నీకు ఇవ్వనన్నాను కదా నీకు ఎంత నేను అలా అంటారు కారణం నీకు తెలియదయ్యా ఇదిగో నేను చెప్పేది విని నువ్వు చేసే పనులు న్యాయం ఏమైనా ఉందేమో ఆలోచించు నో 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 చెప్పేది నేను వినను నాకు అవసరం లేదు
ఇంకా ఈ శాల్తీని ఎన్ని విధాల అపఛాతి పాల్ చేస్తానో దాని తాలూకు డీటెయిల్స్ విను. ఈవేళ సాయంకాలం డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్ ని బూటుతో కొడతా. ఆ తర్వాత ముగ్గురు వేశ్యలతో సహా అరెస్ట్ అవుతా. సాయంకాలం పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్లో బయటకు వచ్చి రైల్వే స్టేషన్ ముందు స్టీకింగ్ వాకింగ్ ప్రోగ్రామ్ అంటే ఒంటి మీద నూరు బట్ట లేకుండా అటు ఇటు తిరుగుతా. ఆ తర్వాత ప్రొసీడ్ టు రేడియో స్టేషన్. అక్కడ వార్తలు చదివేవాడిని. జస్ట్ మూడే మూడు మొట్టకాయలు ముడతా. ఆ తర్వాత స్టేట్ గా ప్రొసీడ్ టు టీవీ స్టేషన్. నీకు దండం పెడతాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకున్నాయి. నా పరిస్థితి మీరు అర్థం చేసుకున్నారు గనక నో కాంప్రమైజ్ ఇన్ దిస్. ఇదిగో నేను చేసేది నేను చేస్తాను. దమ్ముంటే మీరు ఆపుకోండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. డోంట్ ప్రొసీడ్, డోంట్ ఫాలో మీ. మర్యాద వాళ్ళు అయ్యారా వచ్చే లారీ కింద పడి పచ్చడైపోతాను కాబట్టి. చూడు ఇప్పుడొస్తే వచ్చావు ఇంకెప్పుడు నా గదికి రాకు. అసలు నీ దరిద్రపం చూడాలంటేనే నాకు పరమ అసహ్యం. I hate your shabby beauty spot. I hate your dirty face. I hate your stinky body. And I just hate you. That's all. Sodara. Karmika Sodara. Yaar kalal babu. Manchi petapetlaade ammayilu unde choti pani. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అర్థం లేని ప్రశ్నలు వేయకు. నాలాంటి అందమైన కుర్రాళ్ళు అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తారో. ఏమిటో ఆయా చూపు. యాక్సిడెంట్ గురి కాకుండా గమ్యస్థానాన్ని క్షేమంగా చేరిన ఆర్టీసీ డ్రైవర్ల ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు. ఈ సెంటర్ చిలిపిరిక్షాలకు చాలా ప్రసిద్ధిని విన్నారులే. అదేనో శృంగార కార్యక్రమాలను చూసే రిక్షాలని చిలిపిరిక్షాలు అంటారులే. సరే గారు నీకు పది ఇస్తాను. నన్ను తీసుకెళ్ళి మంచి కొంపలో దించేసి ఇదే రిక్షాలో తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించేయి. ఆ పనికి నీకు పాతికిస్తాను. కాదయ్యా ఇది పచ్చ నిజం. కావాలంటే 50 ఇస్తాను. పోలీస్ జీపును మాత్రం నమ్మకు. ఇదే మన చిరుపు రిక్షాలో ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించుకో సోదరా. బాబు నా 10 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ వాడిని చూస్తే లాగు సొక్క ఒక లగెత్తే వాడిని చూశాను. కానీ ఇట్టా పోలీస్ వాడిని రిచ్చ పంపించి మరీ పిలిపించుకున్నాను. ఒక్కడిని చూడదు బాబు. అదే మన స్పెషాలిటీ సోదరా. ముష్టి ముండలతో హిస్టరీ మేస్తారు అనే హెడ్డింగ్ తో నా ఫోటో పేపర్ లో రావాలి. కమాన్ ప్రొసీడ్ బాబు. ఓసారి బండి దిగండి బాబు. చిన్న పని దిగండి బాబు. చూసుకో. ₹60 నష్టపోయావు. నువ్వెక్కడ త్రేతాయుగ నాటి రిక్షా కార్మికుడు రా సోదరా. సరే నీ కర్మ పోతే పో. రాముడి రథాలు కొదవేమో గాని చిలిపి రిక్షాలకి కరువు లేదు రా ఈ దేశంలో. ప్రొసీడ్. మీ అన్నయ్యల గురించి నీ గురించి ఈ విషయాలు నాకేమీ తెలియవమ్మా. తన పరీక్షలు అయ్యేదాకా నా శరీరాన్ని నాకు ఇవ్వనని మాస్టర్ అన్నది ఎందుక? నా శరీరంలో ఉండి తన బిడ్డల బతుకులు బాగు చేసుకోవాలనుకున్నారన్నమాట. తొందర బిడ్డ ఆయన తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి రామారావు చేస్తున్న పని ఏమన్నా బాగుందయ్యా? నా శరీరాన్ని ఇలా అప్రతిష్ట పాలు చేయడం ఏమన్నా సబబా చెప్పు. నీ కాళ్ళు పట్టిన బతిమాలదామని మీ ఇంటికి వచ్చా. నువ్వు లేవని తెలిసి వెళ్ళిపోతున్నావు. నా ప్రవర్తనకు నేను చాలా సిగ్గుపడుతున్నాను మాస్టర్. నా శరీరం నాకు ఇవ్వనన్నారన్న కోపంలో చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. నన్ను క్షమించండి మాస్టర్. కూర్చో. నీ శరీరాన్ని నీకు ఇవ్వనన్నది దుర్బుద్ధితో కాదయ్యా. అసలు అలా ఎందుకన్నానో తెలుసా? తెలుసు. కారణం తెలిసింది మాస్టర్.
మీ పిల్లల్ని మీరు బాగు చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి నాకు చేతనైన సాయం నేను చేస్తాను. వాళ్ళు కళ్ళు తెరిచి తప్పులు దిద్దుకున్నాకే మనం శరీరాలు మార్చుకుందాం. ముందు పిల్లల సంగతి చూద్దాం మాస్టర్. చేసిన తప్పుల్ని దిద్దుకునే ఇంగిత జ్ఞానం నా బిడ్డలకు ఎప్పుడు వస్తుందో అయ్యా. రాదే, సత్య పుటం పెట్టినా రాదు. మన జన్మలు ఇంతే. నా తల మీద బొచ్చు రాదు, నీ తలలోకి బుద్ధి రాదు. ఇస్త్రీ గుడ్డలో ఉన్న ఎనపేట తాళాలు పారేశావా? కొత్తగా కొనుక్కున్న లాల్చీ పంచ ఆ స్టీల్ వాడి మొహాన్ కొట్టావా? అయ్యో అదేమిటండి, అవి చిరిగిపోయినవి కదా అని. అవి చిరిగిపోలేదే, నువ్వు చించావు, నా బట్టలు చించావు, నా బతుకు చించావు. చూడమే వెళ్తారు, ఈ ఇంటికి దిష్టి బొమ్మలాగా ఎలా తగలటాను? లాభం లేదు, ఇక లాభం లేదు. నీకు విడాకులు ఇచ్చి తీరాల్సింది. వద్దండి అయ్యా, దయచేసి అమ్మగారికి ఇడేకులు ఇవ్వండి బాబు. బుట్ట దించాక తమ దండ పెట్టుకుంటాను. నీకు పెళ్ళయిందిట్రా? అయిందండి, మా అన్నమ్మ ఆడదాన్ని పుట్టింటికి తోలేశాను. ఎందుకని? ఓ చేయండి బాబు సుల్తాన్. ఇంట్లో ఒక్క గుడ్డ ముఖ మిగలదండి, ఇడిచి పక్కన పెడితే చాలు. ప్లాస్టిక్ సామాన్లు పడేసి డబ్బాలు బకెట్లు కొంటదండి. ఒరే ఒరే రాస్కల్, ఈ గుండె విట్రా. హాయ్ తిరుపతిలోచండి. నీలో ఏదో దుర్బుద్ధి కనిపిస్తుందిరా రాస్కల్. నాలాగా గుండు గీయించుకొని నా బట్టలు వేసుకొని ఏదో దుశ్చర్య చేయబోతున్నావు అనిపిస్తోంది. నేను సంతకాలు ఫోర్జరీ చేస్తే నువ్వు మనుషుల్నే ఫోర్జరీ చేస్తున్నావు కదరా ద్రాపి. ఈ బట్టలు వేసుకుని మా ఇంటి రావద్దని చెప్పానా నీకు? పాత బట్టలు మరీ వాసన వస్తున్నాయమ్మా, పెద్దింటికి వాసన బట్టలతో వస్తే ఏం బాగుంటుందని. చూసారండి ఎంత మైకుడు పాపం. ఈ లెక్కన రేపు మీ కాశ్మీర్ సెలవా కూడా కప్పుకొచ్చి ఎలా ఉన్నాడు వేదవా? నా కాశ్మీర్ సెలవా కూడా ఇచ్చేసావా? ఆ సిరిపోయింది కదా బాబు. చెరగలేదురా, ఇదే చించు ఉంటుంది, చుంచు మొహం ఇది. బాబు గారు అమ్మగారిని ఒక్క మాట అంటే నేను భరించలేను. జంపింగ్ రాస్కల్. యాండి యాండి యాండి, ఇక చెప్పేది యాండి. రాస్కల్, గుండు మీద గండు చెవలాగా నా ప్రాణాలు కొరికేస్తున్నావు కదా. మా ఆవిడను కూడా వెనకేసుకొస్తున్నావు అంటే నిన్ను. అమ్మయ్యా వేడా పోయింది, వెధవలక రోజు బట్టలు కొట్టిస్తూ ఉండేది. యాండి యాండి, ఇంకోసారి కాల్చరు. ఎందుకో? ఇంకా ఏమైనా ఎలకలు ఉంటే. ఎలకల్ని కాదే, ఈసారి వెరైటీకి నిన్ను కాలుస్తాను, కదలకుండా నించు. భయపడకండి మేస్టారు, ఆ రివాల్వర్లో సౌండే వస్తుంది తప్ప బుల్లెట్ బయటికి రాదు. కాకపోతే ఆ సౌండ్ తాను కదలిగి పైనుంచి ఏవేవో పడుతుంటాయంతే కంగారు పడకండి. రండి. ఏమిటి మూర్తి గారు, ఆ రివాల్వర్ ఏమిటి, ఈ బొందులాగేమిటి నా బొంద? మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏమీ లేదు, పొద్దున్నే జంపింగ్లు అవి చేసి రివాల్వర్ పేల్చడం నా హాబీ. మీరు కూర్చోండి. ఓ పనుండి మీతో ఓ శుభవార్త చెప్పి పోదామని వచ్చాను. శుభవార్త ఏమిటిది? ముందు ఆ రివాల్వర్ ఎలా ఇవ్వండి. శారదని నా స్టూడెంట్, లక్షణమైన పిల్ల, సాంప్రదాయమైన కుటుంబం, ఒక్కతే తల్లి తల్లు లేరు. తల్లి ఒక్కతే ఉంది, తండ్రి లేడు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే అక్కడ ముత్యాలు పండుతాయంటే నమ్మండి. కానీ ఇప్పుడు అప్పుడే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలోనే లేనండి. అబ్బా నేను చెబుతున్నది రామారావు పెళ్లి సంబంధం గురించి సాంబమూర్తి గారు. నేను చెప్పేది వాడి పెళ్లి గురించేనండి. నా పెళ్లి గురించి అనుకుంటున్నారా? ఇలాంటి జంపింగ్ మాటలు మా స్టీల్ వినదంటే స్టీల్ కుర్చీలో కూర్చొని ప్లగ్లో వేలాడుతుంది. అయినా ఇప్పుడప్పుడే వాడు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదులేండి. అమ్మ అంత మాట అనకండి, నిజంగా తమరు ఒక్కసారా పిల్లలు చూశారు అంటే వదిలిపెట్టరు. ఏం వేస్తారు? ఏం వినయం, ఏం విధేయత? మీ అంతటి వారు ఇంతగా చెప్తున్నారంటే మరి ఆలోచించవలసిందే. ఆ పిల్ల ఇంటి అడ్రస్ నాకు ఒకసారి ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను ప్లాన్ చెప్తాను కదా. కానివ్వండి, తొందరగా పెట్టండి, మిగిలిన సామాన్లన్నీ పెట్టండి. అయిపోయిందండి, అంత అయిపోయింది. ఇల్లు వాకిలి పోగొట్టుకుని నిలువు నెడలేని వాళ్ళం అయిపోయావు అండి, సర్వనాశనం అయిపోయావు. మేస్టర్ రామారావు, కంగారు పడుకు, ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. కంట్రోల్ ఎవరు సార్? ఏమయ్యా జప్తు చేయిస్తున్నారన్నమాట? అవునండి, మీతో ఇదివరకే చెప్పాం కదా. ఇదిగోండి వారెంట్, నీకోసం చాలాసేపు చూసాం, ఆలస్యం అయిపోతుందని. ఇంత శ్రమ మీకు అవసరం లేదు బాబు, నా చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరున్నారు, జాతి రత్నాలు. నాన్న సత్యం, ఇంకా ఇక్కడే నిలబడిపోయావారా?
వెళ్ళు. నిన్ను బుద్ధిగా చదువుకోమని పంపితే కాలేజీ ఎగ్గొట్టి అలాగా జనంతో పేకాడేవాడివిగా ఆ క్లబ్కు వెళ్ళు. పేకాడి డబ్బు సంపాదించరా. 1 లక్ష రూపాయలు తెచ్చి కట్టి ఈ ఇల్లు విడిపించు. రోజు నష్టపోవడానికి ఓడిపోవడానికి ఆడేవాడివి. ఈవేళ గెలుచుకోవడానికి ఆడరా నాన్న, ఇల్లు విడిపించుకోవడానికి కాదు. నా గోపి, టైం వేస్ట్ చేయకురా, వెళ్ళు. రాత్రనక పగలనక నువ్వు తాగి ఆనందపడే ఆ సారా కుట్టుకు వెళ్ళు. మీ నాన్న పరుముని, మీ అమ్మ నగల పరుముని అమ్మేసిన ఆ సారా కుట్టుకు వెళ్ళరా. తాగుడు కోసం నేను అమ్మేసిన నగల్లో కొన్నైనా మిగిలి ఉంటే అప్పులో కొంతైనా తెచ్చి ఇల్లు నిలబెట్టుకునేవాడినని ఆ సారా కుట్టు వాడిని బ్రతిమలాడి నగలు తీసుకురారా. హాయిగా నీడపట్టున పడి ఉండాల్సిన వయస్సులో కన్నవాళ్ళని కట్టుబట్టలతో నడివీధికిచ్చిన వంశోద్ధరకులరా. కొడుకు పుట్టాలి అని ఏ తండైనా ఇందుకే రా కోరుకునేది. ఆఖరు రోజుల్లో అవసరానికి ఆదుకుంటాడు అని. వెళ్ళండి, వెళ్ళి డబ్బు తీసుకురండి. లేదంటారా కన్న తల్లిని గుండెల మీద వేసుకుపించిన తండ్రిని, పెళ్లి కావలసిన చెల్లాయిని నడి రోడ్డులోకి విసిరేసిన ఘనత వహించి చరిత్రలో సుపుత్రుల జాబితాలో ప్రథమ పంక్తిలో నిలవాలనుకుంటారా? వెళ్ళిపోండి తక్షణం, మమ్మల్ని ఇలాగే వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని కన్నవాళ్ళని మీరు వదిలేసిన నేను కన్నవాళ్ళని కట్టుకున్న దాన్ని అలా వదిలేయలేనురా. కష్టపడతాను. ఇంకో ఏడాదిలో ఈ ఉద్యోగం కూడా అయిపోతుంది. అయినా బాధ లేదు నాన్న. ఇద్దరు కొడుకులు తీర్చలేని ఆకల్ని ఈ రెండు చేతులు తీరుస్తాయి. 4 వీధులు తిరిగి ముష్టెత్తుకుని మరీ తెస్తాను. అప్పుడు సారా కొట్లో కూర్చుని నువ్వు, కబ్బులో కూర్చుని వాడు, అడుగు అడుక్కునే వ్యధవే మా నాన్న అని గర్వంగా నలుగురితోనూ చెప్పుకుని గౌరవాన్ని సంపాదించుడు. గాని నువ్వు బాగా పీకల దాకా తాగేసినప్పుడు, నువ్వు బాగా ప్యాకాట్లో డబ్బు సంపాదించిన రోజును నా చేతిలో పవల కాసు పడేసి కర్ణ రుణం తీర్చేసుకుందురు గాని. పదండి పదన్నమ్మా, పదండి. వెళ్ళిపోకండి అన్న, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి అన్న. లాభం లేదు నాన్న. మీకు అమ్మ నాన్న ముఖ్యమో అలవాట్లు ముఖ్యమో తెలుసుకోండి. ఈ జన్మలో మరి దురలవాట్ల జోలికి వెళ్ళము అని మీరు మాటిస్తే అందరం కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. లేదా మీ దోవ మీది, మా దారి మాది. మాటిస్తున్నాను అన్న, ఇక మీరు చెప్పినట్లు వింటాం. నాన్న మా మాట నమ్మండి నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. మీరు లేకుండా మేము ఉండలేము నాన్న. రండి అన్న, లోపలికి వెళ్దాం. అమ్మా పద్మ రండమ్మా. ఏమండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తే జప్ తాపు చేస్తారా? డబ్బు ఇస్తే ఎందుకు ఆపండి? నాకు ఒక గంట గడివ్వండి, డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాను. ఇదిగోరా, ఒక ఇల్లు నిలబడుతుందంటే అందులోనూ మంచి మనిషి మన రావమేశారి ఇల్లు నిలబడుతుందంటే అంతకంటే మన డబ్బు సద్వినియోగం అవ్వదు. తీసుకెళ్ళు, ఆయనకు వీలైనప్పుడే తిరిగి ఇవ్వమను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, ఒరే నాన్న, ఒక నిమిషం ఆగరా. ఏమిటి? మీ నాన్నగారు నేను వెళ్ళి శారదను చూసి వచ్చావురా. పిల్ల చూడముచ్చటగా ఉంది. నాన్నగారు త్వరలో ముహూర్తాలు పెట్టించుదాం ఉంటున్నారు. అలాగే. ముగ్గురు అమ్మగారు, అబ్బాయి గారి పెళ్లికి నాకు కొత్త పట్టు చీర పెట్టాలమ్మా. ఒరే జంపింగ్ కదా, పెళ్లికి చీరలు పెట్టమని లేడీస్ అడుగుతారా? స్వచ్ఛమైన మగ పుట్టక పుట్టి చీరలు జాకెట్లు అడగడానికి నీకు సిగ్గు? ఛీ, నేను దిడితే ఊపిరి దండగరా. పోతులు బా, నువ్వు లోపల కదా. ఇక నేను ఇంటికి వెళ్తాను కృష్ణ. ఓకే, ఇంటికే కదా బయలుదేరు. రేపు పొద్దున మనం. ఏమైంది కృష్ణ? మాయ రోగం వచ్చింది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మీ నాటకం మీరు సాగిస్తుండండి, ఈలోగా పడక సీన్లు అర్జునుల ఇలా కూర్చుంటాం. ఎందుకు వచ్చారు? నీ రాస క్రీడలు కళ్ళారా చూసి ఆనందిద్దామని మా పద్మ ముందు కూడా ఇలా నాటకాలాడే బల్ల వేసుకున్నాం అన్నమాట. సారీ, నీకు చెప్పకూడదమ్మా. చెబితే నువ్వు అతన్ని చెప్పు చుక్కుట్టి మరీ వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ ముందు నటించిన ప్రేమనే మా పిల్ల పద్మ ముందు, అంతకుముందు సరోజ, మీనాక్షి, బేబీ, రాధ లాంటి వాళ్ల ముందు నటించి అవసరం తీరిపోయాక విడిచిన గుడ్డలా విసిరి పారేశాడు అని నీకు మేము చెప్పంగాక చెప్పు. అమాయకులైన ఆడపిల్లల్ని చేరదీసి వాళ్ల ద్వారా వాళ్ళ పెద్దల దగ్గర నుంచి డబ్బు కొంచడం ఇతనికి హాబీ అని నీకు మేము చెప్పమమ్మా. కష్టాల్లో ఉన్నాను, కొంత డబ్బు కావాలని అడిగాడా?
అడుగుతాడు. నువ్వు మీ పెద్దవాళ్ళతో పోట్లాడి డబ్బిప్పించేంత వరకు నీ మీద అమితమైన ప్రేమ నటిస్తాడు. ఆ తర్వాత నువ్వంటే అసహ్యం అంటాడు. అసలు నీకు నాకు ఏమిటి సంబంధం అంటాడు. నేను అలా ఎప్పుడు అనలేదా పద్మ? అనలేదా నా పిల్ల మోహన్ కేసు చూసి చెప్పు. రాజీ రాజీ నాకేం తెలీదు, వీళ్ళంతా కలిసి నన్ను రాజీ రాజీ రాజీ. మేము అడుగుతున్నది అదే రాజీ. మర్యాదగా ఒప్పుకున్నావా సరే, లేకపోతే రామారావు కిందేదో హార్న్ వినిపిస్తోంది, పోలీస్ వ్యాన్ వచ్చినట్టుంది చూడు. పోలీస్ వ్యానా? అదెందుకు? నిన్ను రాచ మర్యాదలతో తీసుకెళ్లి సన్మానించడానికి. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. డబ్బు కోసం ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావురా? నువ్వేమైనా మన్మథుడు ఏజెంట్ అనుకుంటున్నావురా పది మంది ఆడపిల్లలతో సరసలాడడానికి? మీ అమ్మగారిని అన్నయ్యని ఊరి నుంచి పిలిపించాను, కింద ఉన్నారు. వాళ్ల చేత చిన్న అష్టోత్తర పూజ చేయించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ అడుగుతూ గాని పద. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, మీరు చెప్పినట్లే చేస్తాను. ప్లీజ్. ఇదిగో రామారావు, ఇవాళ నాకు రెండు విధాలు ఆనందంగా ఉందయ్యా. ఒకటి అద్భుతమైన ప్రక్రియ, పరకాయ ప్రవేశంలో విజయం సాధించడం. రెండు, ఆ విద్య వల్ల నేను కళ్ళు తెరిచి నా బిడ్డల బతుకులు బాగు చేసుకోవటం. ఇహ ఇప్పుడు నేను ఇలా సజీవ సమాధి నాకు బెంగలేదయ్యా. సజీవ సమాధి నా బాడీతో? అబ్బా బాడీ బాడీ అని 10 సార్లు అనకయ్యా. లేడీస్ ఉంటే సభ్యుడు. అది కాదు, నా ఊళ్ళో మేస్తారు. ఇక నాకు పెళ్లి 4 రోజులుంది, నన్ను పెళ్లి కొడుకుని చేసేయాలని మా వాళ్ళు తెగ తొందర పడిపోతున్నారు. అంచేత నా ఒళ్ళు నాకు ఇప్పిస్తే దాన్ని 2 రోజుల పాటు ఓవర్ హాలింగ్ చేయించి తూమించి శుభ్రపరచుకుని రెడీ అవుతాను. మళ్ళీ ఆ ఒంట్లోకి రావాలంటే కాస్త బాధగానే ఉందయ్యా. కాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు మొదలవుతాయి. పోనీ ఇలాగే కంటిన్యూ అయిపోదాం. ఇదిగో మేస్టరు, పాది నుంచి మీలో ఈ దుర్బుద్ధి నేను చూస్తూనే ఉన్నాను. ఈ బాడీలో ఇలాగే కంటిన్యూ అయిపోయి ఆ కొడుచు పిల్లను పెళ్లి చేసుకుందామని వేస్తున్నారు ఆ ఎత్తు? కళ్ళు పోతాయ్యా, శారద నా కూతురుతో సమానం. తొందరగా బాడీలు మార్చేసుకున్నారు అండి మేస్టర్. ఎలా మార్చుకుంటామయ్యా? అదేమైనా రిస్ట్ వాచియా, జేబులో పెన్నా, ఇలా ఎదురు బెదురు కూర్చుని మార్చుకోవడానికి? చచ్చిపోయి ఉన్న ఒక శరీరం ద్వారా మనం శరీరాలు మార్చుకోవాలి. అయితే ఇప్పుడు మనకి అర్జెంటుగా ఓ శవం కావాలంతే కదా. కొంపదీసి ఉన్న పళంగా ఎవరైనా చంపుతావా ఏమిటి? డొనేషన్లు గట్టి పాస్ అయిన డాక్టర్లు ఉన్నంతకాలం మన దేశంలో శవాలకు కొరత లేదు. రండి బయలుదేరండి. హలో వాయిస్, హలో గవర్నమెంట్ హాస్పిటల్ అండి? అరే గుడ్ మార్నింగ్. ఏం లేదండి, అర్జెంటుగా ఓ శవం కావాల్సి వచ్చింది. ఏర్పాటు చేస్తారేమోనని. నువ్వండి ఈసారి నేను చేస్తాను. హలో హలో, హిడింబి హాస్పిటల్ అండి? అవును. హిడింబి గారు ఉన్నారా? లేరు, పోయారు. పోయారా? ఎప్పుడు? 20 ఏళ్ళైంది. బయట దండేసి ఫోటో పెట్టాం కదా, చూడలా? నేను ఆడు భర్తని, పరంధామాయిని. ప్రస్తుతం ఆసుపత్రి మా అల్లుడితో నడిపిస్తున్నా. ఏం లేదండి, మీ హాస్పిటల్ శవాలకి చాలా ప్రసిద్ధిని విన్నాం. మాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక శవంతో ముఖ్యమైన అవసరం వచ్చింది, దయచేసి ఇప్పించగలరా? ఏమిటి శవాలు కావాలా? ప్రస్తుతం శవాలేం లేవు, కాకపోతే ఇవాళ 6 ఆపరేషన్లు ఉన్నాయట. మీకు కావాలంటే ప్రయత్నం చేయమని మా అల్లుడితో చెప్తా. అబ్బాబ్బే మాకు 6 అక్కర్లేదండి, ఒక్కటి చాలు. ప్లీజ్ ఎవరినైనా ఒక్కరిని లేపేసి. ఎవటరా అక్కడ మాట్లాడేది అంట్లా వేస్తావా? నీ శవాన్ని నడివీధిలో తగలెట్ట, నీ శాసనం చెట్టు కింద పెట్ట, నీ పిండం పిల్లలెత్తుకుపోను. నా ఆసుపత్రి శవాలకు ప్రసిద్ధ, ఇలా నా ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేస్తావరా? నెల తక్కువ వేధవా, అప్రాచ్యపు కుంక, ద్రాపి, పెట్టేయి పెట్టేయి పెట్టేయి, ఫోన్ పెట్టిస్తావు. ఎవరినన్నా అడిగితే బెటరేమో రామని. ఓసారి కాస్త చచ్చిపోండి అనే. చిచి శవాలు ఎక్కడ దొరుకుతాయో. వా శవాలంటే శనగపప్పు ఏమిటయా రాసులు పోసి అమ్మడానికి? శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పనులు పూర్తి చేసుకుని అట్లా స్కూల్ గ్రౌండ్ తీసుకెళ్ళి. ఎవరు బాబు పోయింది? చోట వస్తారు. చోట? అయ్యో మన చోట పోయాడా? ఎంత బాగా కుస్తీలు పెట్టేవాడేమా. ఆయన కుస్తీ వస్తాడు కాదు. మీరు ఊరుకోండి మాస్టర్ బాబు. ఆ చోట బాక్సింగ్ కింగ్ కదండి? కాదు వెయిట్ లిఫ్టర్. మరే పేపర్లో ఫోటోలు గట్రా చూశాను, ఫెదర్ వెయిట్ ఛాంపియన్ మనం వస్తాడు. కాదు హెవీ వెయిట్ ఛాంపియన్. ఏదో ఒకటిలేండి, ఇప్పుడు ఇద్దరు పోయినట్టు కదా పాపం. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేస్తారండి? మా వెయిట్ లిఫ్టింగ్ స్కూల్ గ్రౌండ్ లో సమాధి కడతాం. ఏ ఎందుకు అడిగారు? ఏ లేదండి మాకు తెలుసుకుందామని జస్ట్ అంతే. పోయింది మహానుభావుడు కదా, సమాధి చేస్తారో చెయ్యరోనని. రామారావు పద వెళ్దాం. ఏమిటి మాస్టారు ఎందుకు చేస్తారు? వచ్చిన విషయం చెప్పేద్దాం, మన వాళ్ళే కదా. ఏమండి మాకు శవం కావాలండి, దీన్ని నమ్ముతారేమోనని. కావండి 50 ఇస్తాం, తీసుకోండి.
వాళ్ళ చేతులు పడిపోను. డబ్బులు కనపడకుండా పోలీస్ డబ్బులు కొట్టారేమిటయ్యా రౌడీ వధవలు? వాళ్ళ గురువు గారి మీద ఉన్న గౌరవంతో వాళ్ళ సమాధి కట్టాలని ఆలోచిస్తుంటే మీరెళ్ళి శవాన్నమ్ముతారా అని అడిగితే కొడతారా నరుకుతారా? అక్కడికైనా ఆఫ్ చేస్తుంటే మీరు ఆగారా? 50 ఇస్తాం 100 ఇస్తాం. వాళ్ళు చెరువు 50 ఇచ్చారు. వాళ్ళ బాడీలు చూసారా? లేలేండ బాడీలా ఎంత వేసున్నాయో. ఎటువంటి వాళ్ళం ఎలా అయిపోయావయ్యా రామారావు? విధి వైపరీత్యం అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? రోజు పేపర్ విప్పేసరికి అలా అక్కడ 30 మంది చచ్చారు, ఇక్కడ 60 మంది చచ్చారు అని ఎంతక్కడ వార్తలు కనపడుతుంటాయి. ఒక పక్క పడిపోయి ఇళ్ళు కట్టే ఇంజనీర్లు, కడుపులో కత్తిరో దుగునో మర్చిపోయి కుట్టేసే డాక్టర్లు, యథాశక్తి వాళ్ళ లెవెల్లో వాళ్ళు జనాభాను తగ్గిస్తూనే ఉన్నారు. మరో పక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, సిటీ బస్సు డ్రైవర్లు, ట్రైన్ డ్రైవర్లు, మరి యథేచ్ఛగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మన అవసరానికి ఒక్క శవమైనా దొరకదేమిటి మేస్తారు? కర్మయ్యా కర్మ. దురదృష్టవంతుడు చావాలని గోదావరిలో దిగితే గోదావరికి దరిద్రం పడుతుందని భయపడి చేపలు ఒడ్డుకు చేరుస్తాయా? మన కర్మలా తగలడి మేస్తారు. ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా ఉంది. అవునయ్యా, చాలా పెద్ద యాక్సిడెంట్ లా ఉంది సౌండ్. హీనపక్షం ఇద్దరైనా పోయి ఉంటారు. ఎవరైనా పోయారా బాబు? ఎంతమంది అండి? ఎవరది? ఏమిటా డిస్టర్బెన్స్? ఇదేమిటండి కిటికీలన్నీ మూసి ఇలా చీకట్లో కూర్చున్నారేమిటి? అదే అది అది చీకటి అంటే అజ్ఞానం అని, వెలుగంటే జ్ఞానం అని మన రామారావు ప్రాక్టికల్ గా బోధిస్తున్నాను అన్నమాట. చూడు రామారావు, ఇప్పుడు తమాషగా వెలుగొస్తాం చూడు, అది జ్ఞానం అంటే ద లైట్ ఆఫ్ విజ్డమ్. అర్థమైందా? ఏమిటో నాకు ఒక ముక్క కూడా అర్థమే కావదు. ఇదిగో బాబు కాఫీ. నేను కాఫీ తీసుకో రామారావు. వద్దనుకు ఏమన్నారు? కాఫీ అనే కాఫీ ఇటువంటి మీరు వెళ్ళండి అమ్మా, మీ పని చూసుకోండి. థ్యాంక్స్. ఇలా ఎంతసేపు ఎలుగు కోసం శవ జాగరణ చేస్తాను రామారావు, నీకేం హాయిగా కాఫీ తాగుతున్నావు, నా కడుపులో ఎలుకలు పెరుగుతున్నాయి. కాసేపు ఊపిరి పట్టండి మేస్టరు, ఏమైనా శవం దొరికి తీరాలి కదా, అవసరం నాది మీకే. మందు మిఠాయిలాగా తినేసి వెళ్ళిపోయింది ఒకటి దీంతో పద్దాక. కలికాలం కదా మేస్టరు, ఎలకల మందు కూడా కలితీయేమో. బాగుంది కానీ తొందరగా తెవలండి, అవతల ఊరేగింపు టైం అవుతుంది. అవునవును, తొందరగా బయలుదేరండి లేకపోతే ఆయన కోపడతారు మళ్ళీ. పెళ్లి కొడుకు అవుతున్నారా మాస్టరు? నేనేం చేయనయ్యా, తప్పటం లేదు, నాకు మాత్రం ఇష్టమేనా? శవం దొరకడం లేదని దిక్కుమాలిన సాకు చెప్పి ఎంచక్కా పెళ్లి చేసేసుకుందామని ప్లాన్ చేస్తున్నారా? చిచ్చి. సాధారణంగా గురువులకి పంగనామాలు పెట్టే శిష్యులు ఉంటారు, కానీ శిష్యుడికే పంగనామాలు పెట్టే గురువు నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? నాకు నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఊరికే ఏడవకయ్యా రామారావు, ఎవరన్నా మింటే బాగుండదు. అది సరే, కాసేపట్లో ఊరేగింపు తరలి వెళ్ళాలి. పగులడదాం పదండి. వార్షికం, బెండనాళం, ఊరేగింపు, పెళ్లి, సిగ్గుగా లేదు మేస్తారు. అచ్చే సిగ్గుగా ఉంది, ఏం చేయని చెప్పు. ఇంకో అరగంటో పెళ్లి, ఈలోగా శవం దొరకకపోతే. అదే నేను ఆలోచిస్తున్నాను. పోనీ మీ నాన్న దగ్గర రివాల్వర్ తీసుకుని డ్రైవర్ లాంటి వాడిని ఏమైనా కాల్చిస్తే ఆ గుండైన పిస్టల్లోంచి సౌండే గాని గుండు రాదు. ఏమిటి మీలే వేరే మాట్లాడుకుంటున్నారు? రామారావుతో మాట్లాడుతున్నాను. పెళ్లి దగ్గర ఉండి మనం ఎదుర్కోలు సన్నాహాలు చేయాలంటే ఊరేగింపుతో బయలుదేరారు. ఎదుర్కోలు నా ప్రాణానికి వీక్కుల్లో ఉంది, నోరు ముసు పద. ఈ గోర కాసేపు ఆపి కమ్మన కీర్తన వాయించడరా, హాయిగా వింటాం. కానీ కాళ్ళు పెడుతున్నాయి, కాసేపు కూర్చుందా. ఎవరిని తిరుగుతున్నావు? అటు చూడండి. ఊపిరితో కొండంత అండగా ఉండేవాడు.
ఓసారి బ్యాండ్ మేడం ఆపండి, ముఖ్యమైన పని ఉంది. చెప్తే వినిపించుకోరే, ఆపండి. తప్పకుండా అన్నయ్య గారు, కాస్త గాలి తగలివ్వండి. నాన్న రావుడు ఏమైంది? తప్పకండి, నన్ను చూడనివ్వండి. లాభం లేదమ్మా, పెళ్లికని బయలుదేరాం. ఈ స్వరేచ్ఛ వేరే విధంగా ఉంది. వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన మనిషి అదృష్టం బతికాడు, మీ వాడు పోయాడు. మీ మైలు గేలు తేలితే మా వాడు ఏమవుతాడు? దీనికంటే ఇంటికెళ్ళి ఆ తాళపత్రాలు వెతికి తెచ్చుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. మేస్తారు ఇక్కడే ఉండండి, ఇంటికెళ్ళి తెస్తా. బాడీ జాగ్రత్త. అలాగే నిన్నంత అర్ధాంతరంగా తీసుకెళ్ళి నా దేవుణ్ణి క్షమించను, కాల్చి పారేస్తా. కాల్చి పారేస్తా. ఊరుకోండి బాబు, పాపం బ్యాండ్ మేడం వాళ్ళని తోలుతుంది. ఇంకా ఇక్కడ దేనికి? ఈశ్వరేచ్ఛ ప్రకారం శవాన్ని వెనక్కి తీసి వెళ్ళిపోదాం. బాబు డ్రైవరు, కారు వెనక్కి తీసుకుని. కామేశ్వరమ్మ గారు, మీ అమ్మాయి పెళ్లి ఈ ముహూర్తానికే కనిపిస్తారా? ఏం చేయాలో తోచట్లేదండి. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఆపనే ఆపనే, రే కట్లు పండ్రా. ఈ రామారావు ఇప్పట్లో వచ్చేట్టు లేడు. ఇంకా ఆలస్యం చేస్తే రామారావు బాడీని తగలబెట్టేసేటట్టున్నారు. దీన్ని ఆపాలంటే ఒక్కటే మార్గం, మళ్ళీ నేను రామారావు శరీరంలో వెళ్ళిపోవడం. ఏమిటి అంతా ఏడుస్తున్నారు? ఏమిటి నిద్ర వచ్చి కాసేపు పడుకున్నానంటే? నిద్రపోయావా నాన్న? మరి వాడు ఏడి? ఆ ఈశ్వరేచ్ఛ దరిద్రుడు ఏడి? ఎక్కడ? ఇదిగో దాని వాడు పెళ్లి కొడుకు బతికాడయ్యా. దుఃఖ ఆపి సంతోషం వాయించాడయ్యా. మళ్ళీ చచ్చాడయ్యా, వాయించండి. ఊరుకో బాబు ఊరుకో, జీవితం క్షణభంగురం అన్నారు అంటే ఇదే. మీ నాన్న క్షణమే బతికాడు చూసారా? ఇంకా చూస్తారా? ముహూర్తానికి వేళవుతుంది, బయలుదేరండి. మేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా? బెస్ట్ ఇల్లంతా వీటికంటే తాళపత్రాలు దొరకదు. ఎంత చెప్తాను చూస్తారు. రెడీ. అయ్యో ఏమైందండి? మాస్టర్ ఏమైంది? కళ్ళు తిరుగుతారా? ఏమండి ఏమండి ఏమండి? తప్పకండి తప్పకండి తప్పకండి, నన్ను చూడండి. లాభం లేదమ్మా, ఈశ్వరేచ్ఛ ఈసారి వీరిపోయారు. మా నాన్న బతికాడు, దించండి బతికింది. నాన్న ఆశ్చర్యంగా ఉంది బావా. ఇదిగో మళ్ళీ పోయే లోపల ఈ తెలకాయత మీద సంతకం పెట్టి బావా. సంతకం? అసగా చేద్దాం అంటే దొంగ అవుతావా? ఎవడో ఇక్కడ పెళ్ళికొని పడిపోతున్నాడు. ఏమైందిరా బాబు? కళ్ళు తిరిగినట్టున్నాయి, ఎండ కదూ. వాయించండి అయ్యా, వాయించండి. మంచి హుషారుగా వాయించండి. ఊరి మీ దుంపలు దగ్గ పెళ్లిలో భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారేమయ్యా, వాయించండి. ఏం వాయించండి? చలం బతుకుతున్నాడు, చలం చస్తున్నాడు. మార్చి మార్చి వాయించలేక మేము చస్తున్నాం. మీరే తెలుసుకుని ఏదో ఒకటి చెప్పండి, వాయిస్తాం. మేడాలు మళ్ళీ పోయాడు పాపం, వాయించండి అయ్యా. ఇది ఎక్కడ గోలయ్యా బాబు? పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు బాబు. మళ్ళీ నిద్ర పట్టేసింది. పడదు నాన్న, మార్పిడి అయిపోయింది. మాస్టారు ఓకేనా? ఓకేనా రామారావు,
మరి ఊరేగింపు బయలుదేరండి ఇదిగో మంచి కీర్తన వాయించండి వాయ్ ఇక మార్చక్కర్లేదు దేశ కాల మాన పరిస్థితులను బట్టి మనుషులు మారుతున్న ఈ రోజుల్లో కొన్ని అద్భుత శక్తులు వింత విద్యలు మనిషికి అందకుండా దూరమైపోవడమే మంచిది రామారావు మనిషి దేవుడి స్థాయిలో మంచిగా మసులుకునే కాలంలో వాళ్ళకి సకల విద్యలు తెలుసుండేవి అవి సమాజానికి ఎంతో ఉపయోగపడేవి కూడా కానీ స్వార్థం సంకుచితత్వం మనుషులు చోటు చేసుకున్న ఈ కాలంలో పరకాయ ప్రవేశం లాంటి అద్భుతమైన విద్య ఈ మనుషులకు తెలియకపోవడమే మంచిది అని నా అభిప్రాయం నీచులకు దౌర్భాగ్యులకు గనక ఈ విద్య అలవడితే ఈ సమాజంలో పవిత్రత ఉండదు పతివ్రత్యం మిగలదు సమాజం సమస్యల వలయమైపోతుంది ఈ విద్య తెలిసిన ఏ దుష్టుడో దురదృష్టవశాత్తు దేశాధినేత గుండెల్లో ప్రవేశించగలిగితే ఈ దేశాన్ని ఏ శత్రు దేశానికైనా అమ్మేసి వాడు ఏ బెలుచిస్తానోనో బెలూన్ లగరేసుకుంటూ బతికేస్తాడు అందుకే ఈ మహత్తరమైన విద్య అల్పులకు అనర్హులకు అందకూడదనే సదుద్దేశంతో ఈ మహత్తరమైన తాళపత్ర గ్రంథాలను ఇలా కాల్చి పారేస్తున్నా ఆగండి నేను కాల్చేస్తున్నాను వద్దు వద్దు అంటున్న ఆ స్టీల్ వెధవ నా గడపలో పెళ్లికి వచ్చాడు కాసేపు ఆగితే పీటల మీద కూడా కూర్చున్నట్టున్నాడు ఆ అనర్హుణ్ణి ఇప్పుడే కాల్చి పారేస్తాను Thank you.